We give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a great. ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాం, బట్ ఇట్ ఇస్ గాడ్ హూ ఎనేబుల్డ్ అస్ టు సీ దిస్ డే. సో దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఇట్స్ రెడ్ లైట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ పిహెచ్జిసి. మనం 20th ఇయర్ మరి కంప్లీట్ చేసుకోబోతున్నాం 20 ఇయర్స్. సో ఈ గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి సో మనము ప్రార్థనతో శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన దేవా, సర్వాధికారి, భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడవు, భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే అని నీ లేఖనంలో రాయబడిన ప్రకారం భూమిని నరులకు అనుగ్రహించావు. దేవాని సంఘం ఇక్కడ విస్తరించినట్లుగా మీరు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి, మందిరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇర్షద్ ఏజీ సంఘాన్ని బట్టి స్తోత్రాలు. రెవరెండ్ డాక్టర్ డేవిడ్ మెండే గారిని బట్టి, ఆశ్రమ గారు సూసన్ గారిని బట్టి స్తోత్రాలు. దేవా, ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నావు, మీరు స్థలం ఇచ్చారు, ఈ మందిరం దేవా నిర్మాణం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మందిరాన్ని మహిమార్థమై ప్రతిష్ఠిస్తూ ఉండగా మీరు ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షించబడిన దేవుని బిడలు ఇక్కడ చేరి దేవుణ్ణి ఆరాధించినట్లు ఎల్షద్దా ఏజీ సంఘానికి దేవుడు అనుగ్రహించిన మందిరాన్ని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో దేవుని మహిమార్థమే ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. హల్లెలూయా. Father, we thank you once again. Thank you for the ministry of Dr. David Mende and Sister Susan. Thank you for the people that are part of this whole team. Lord, right now as we dedicate this office to you, we pray, Lord, this will be a place where Pastor and his wife and the team will be ministering to God's people. They will, Lord, discharge the office of a pastor in a way that honors you, Lord. And every person that gets counseling here, that gets prayed here, that this will be a place where people will find reconciliation and healing. Father, we pray that you will bless the ministry of this office. And we dedicate this for your name, for your glory. So we dedicate the office to you right now. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Hallelujah. Stotra Mesia Prabhu. Thank you, Jesus, for this wonderful day, O Lord Jesus. We rejoice in you, Lord. ఈ స్థలం ని ప్రభా, నీ నామంలో ప్రభా మేము డెడికేట్ చేయబోతున్నాం యేసే ప్రభా. ఈ స్థలం ప్రభా అనేక మదర్స్ కి ప్రభా, ప్రభా వాళ్ళు ఇక్కడ ప్రభా ఫీడ్ చేస్తున్నప్పుడు ప్రభా వాళ్ళకు ప్రొటెక్షన్ గా ప్రభా, సేఫ్ గా ఫీల్ అవడానికి ప్రభా, పిల్లలందరూ ప్రభా ప్రభా బ్లెస్ అవ్వడానికి ప్రభా, ఈ గృహాన్ని దీవించమని వేడుకుంటున్న ప్రభా, మీ సన్నిధితో నింపండి యేసే ప్రభా. లార్డ్, వి డెడికేట్ దిస్ రూమ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మే ఇట్ బి అ బ్లెస్సింగ్ టు ఆల్ ద మదర్స్. లార్డ్, న్యూలీ వెడ్ మదర్స్, దే షుడ్ నాట్ ఫీల్ స్ట్రెస్ఫుల్, దే షుడ్ నాట్ ఫీల్ ఎంబారసింగ్ ఇన్ ది సొసైటీ. But pray that this will be a place of comfort, and Lord, be a blessing to them, Father, Lord Jesus. We dedicate this room in the name of Jesus, oh God. We pray. Amen. Amen.
Amen. సంతోషకరమైన దినంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు వేసయ్యా. ఈ యొక్క నా ప్రభ తండ్రి మాకు ఇచ్చిన యొక్క నా ప్రభ ప్రభ మందిరం బట్టి నీకు స్థుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకోవచ్చు నమరాజా. ఈ యొక్క నా ప్రభ తండ్రి కిచెన్ రూమ్ నా ప్రభ మేము నా ప్రభ ఓపెన్ చేస్తుంటుండగా తండ్రి నాయన ఇక్కడ నా ప్రభ అనేకులు నా ప్రభ ఇక్కడ నైనా చేరి నా ప్రభ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తండ్రి మంచి రుచికరమైన భోజనాన్ని నా ప్రభు వీళ్ళందరూ తయారు చేయటకు ప్రతి బిడ్డకి నైనా నీ జ్ఞానం ఇవ్వండి తండ్రి, నీ శక్తిని ఇవ్వండి ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం చేస్తూ ఈ యొక్క కిచెన్ నీ సన్నిధిలో ఎత్తు పట్టుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Lord, I pray that hundreds of people will come to this tent. Amen. We pray, Lord, that through all the existence of this church, hundreds and thousands of people will come to know the Lord as their Savior. People that will be baptized here, Lord, will leave the old man, will get on a new man, we will walk in resurrection power. Yes, Lord, I pray this baptism tank will also be a blessing to other churches in this vicinity. Amen, Lord. And I pray that they will come. And Lord, in a country like this, that you will raise up an army, Lord, from this church. Yes, right now, we dedicate this baptism tank to you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. And everyone said, Amen. 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 Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. El Shaddai Assembly of God Church, Compassion in Action. El Shaddai Assembly of God Church, the building is dedicated to the glory of the Triune God and the furtherance of his kingdom by Reverend M. Timothy Rao, Superintendent, Telugu District of SIAG, on Sunday, 9th June 2024, Lead Pastor Reverend Dr. David Prasanna Kumar Mende, Founder Pastor, Late Reverend Christopher Mende, and Late Mrs. Ruth Mende, established in 2004. So, it is really tough, man. We went for actually masters in the recent photos. Is it go ahead? Do you have one more? What's up? No, but this floor, the second floor, Lord God, up here, much work needs to be done. We need the finances, Lord. We pray that you would provide the finances. Right now, we thank you for the potential of this place. For Sunday school, for youth ministry, for pastors' rooms, for multi-purpose, Lord, women's ministries, Lord. Lord, I pray that you will grant a lot of ideas and people that will come and, Lord, to carry the ministry forward. We dedicate this floor to you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. 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 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యెహోవా దేవా, నీ సన్నిధిని వెదకువారు వంటి వారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతన
పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలడ పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీ అందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు, అలాగే నాయన అన్ని జనులు సైతం కూడా నిన్ను నమ్ముకోవటానికి ఇక్కడికి రాగలిగినట్లుగా, ఎల్షభాయ్ ఏది సంఘానికి మీరు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మందిరంలో మేము ప్రవేశిస్తుండగా మాకంటే ముందుగా మీరు ప్రవేశించి దేవా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలాన్ని నీ మహిమార్థమై ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఇది కేవలం నీ మహిమ కొరకు, అనేకుల రక్షణార్థము, అనేకులకు స్వస్థత కొరకు, అనేకుల యొక్క పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం కొరకు ఉపయోగపడినట్లుగా మీరు చేయండి నాయన. ఈ స్థలాన్ని నీ కృపాస్థలకు అప్పగిస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో దేవుని మహిమార్థమై ఈ మందిరాన్ని పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇది నాన్న జరిగిన ప్రతిష్టను బట్టి, బిల్డింగ్ యొక్క డెడికేషన్ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ సర్వీస్ అంతట్లో మాతో ఉండండి. ప్రతి కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమగలత ప్రభావం తెచ్చుకోండి. మీ మెండని దీవెలను కుమరించండి, ఆత్మకార్యం జరిగించండి, మీ సన్నిధిని అనుగ్రహించండి. సమస్తమును మీ చేతిలోకి అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొచ్చిన మా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనం కొన్ని పాటల ద్వారా ప్రభుని స్తుతించి మహిమపరుస్తాము. మరి ఈ దినాన మరి ఎంత సంతోషకరమైన రోజు అండి. అందరము కూడా మరి ఉత్సహించి సంతోషించి కీర్తిస్తాం దేవుణ్ణి. ఇదే దినం ప్రభు చేసినది, దీని అందు ఉత్సహించి సంతోషించడం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దినాన మరి అందరము కూడా మరి ప్రభులో అని స్తుతించడానికి మరి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, నిజంగా ఇది దేవుడు చేసిన కార్యం. ఈ మందిరము ఆయన మందిరం అయింటున్నది కాబట్టి మనమందరము దీనిలో చేరి ఇంకను ప్రభులో అని స్తుతించి ఆరాధిస్తాము.
యోగ్యులము కానప్పటికీ తండ్రి ప్రభు నాయన, నీ ప్రేమ ద్వారా ప్రభు నాయన, నీ కృప ద్వారా మమ్మల్ని అర్హులుగా చేసిన దేవానికి స్తోత్రము ప్రభు. నీవు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడవు తండ్రి. ఈ దినాన కూడా అద్భుతాలు చేయగలవని నిరూపించగలిగిన దేవుడవు తండ్రి అండి. ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి, గొప్పవి. మరి నిజంగా ఆయన చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరి ఒకసారి మన గళాలు విప్పి మరి దేవునికి వందనాలు చెల్లిస్తాము. ప్రభు, అనే కార్యములు గొప్పవయ్యా, ఆశ్చర్యకరమైనవి దేవా. సొంత మాటలో ప్రభుల వారికి వందనాలు చెల్లిస్తాము. దినములు అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయండి. గొప్ప దేవానికి వందనాలు, ప్రేమమయడానికి వందనాలు, వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీ కార్యములు గొప్ప వితనతో అకోటానుకోట దూతల చేత నిన్ను స్తుతించుచుండగా ప్రభువా, ఈ మందిరావనను చుట్టూ నీ సన్నిధిని ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని మా మధ్యలో కుమ్మరి
ఆరాధించండి దేవా. హల్లెలూయా, నీకే వందనాలు ప్రభువా. నీ సన్నిధి ప్రభువా, నీ సన్నిధి కొరకు మేము తృష్ణ కలిగి ఉంటున్నాము దేవా. యేసయ్యా, నీకు వందనాలు. కేవలం కేవలం నీవు మాత్రమే మమ్మల్ని తృప్తిపరచగలవు తండ్రి, నీకు స్తోత్రము యేసయ్యా. ప్రభు నామం మహిమలను గాక. ఒకసారి ఇలాగే ఈ సంఘ భవన నిర్మాణం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రయత్నాలు చేస్తున్నాం, అనేక ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. సో ఒక పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్లో మా హైదరాబాద్ తెలుగు ఏజీ పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఒక తోటి సేవకుడు ఆరాధనలు నడిపిస్తున్నాడు. సో చాలా బాధతో ఆ స్థలానికి వెళ్ళడం జరిగింది, కృంగుదల ఉండింది. సో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, దేవా ఒక అద్భుతం జరిగించండి. మరి చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ విషయంలో మీరే సహాయం చేయాలి, మీరే బ్రేక్ త్రూని ఇవ్వాలని ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ సేవకుడు చక్కటి ఆరాధన నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆ స్థలంలో సంచరిస్తున్నాడు. అప్పుడు నేను తను లీడ్ చేసే ఆ పాట పాడుచుండగా నేను దర్శనం అనలేను, దర్శనాలు ఎక్కువ చూడలేదు, కానీ నా ఆత్మలో అనిపించింది ఏంటంటే ఈ పాట చర్చ్ డెడికేషన్ దినాన పాడుతున్నట్లు. ఆ పాట ద్వారా మనం ప్రభుని ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, గంటి పాపవారే దాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, గంటి పాపవారే దాచి కరుణతో నడిపితివయ్యా. అందరి చేతులేదిరడమరడమరమరమై మీకే ఆరాధన, ఆరాధన 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 అదోనాయ ఆరాధన వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. అందరి చేతులెత్తి ప్రభుని ఆరాధిస్తాము. మీకే ఆరాధన తండ్రి, మీకే స్తోత్రం. శ్రీ ఏక దేవా, మీకే స్తోత్ర ఆరాధన. నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, జీవితమునకు ఆధారము చేసుకుంటేనే నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటేనే నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఆరాధన ఎలోహీమ్ ఆరాధన అదోనాయ్ ఆరాధన యేసయ్యా ఆరాధన. అందరు కలిసి ప్రభుతో చెబుదాము, నీలాంటి వారు ఎవరు లేరు దేవా, నీవు పరిశుద్ధుడు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మీకే ఆరాధన, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. మీ మహిమ చేత ఈ స్థలాన్ని నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలనాడు ఏ రీతిగా అయితే సొలొమోను కట్టిన మందిరంలో మీ మహిమ దిగివచ్చిందో ఆ రీతిగానే మీ మహిమ ఈ స్థలంలో దిగివచ్చునో గాకానే ప్రార్థన చేస్తున్నాము. మీ సన్నిధి లేనట్లయితే మేము చేసేదంతా వ్యర్థమై. వి నీడ్ యువర్ ప్రెజెన్స్. మీ సన్నిధి మాకు కావాలి. మీ వెలుగును ప్రకాశింపజేయండి, మీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి తండ్రి. తగిన సర్వీస్ అంతట్లో మాతో ఉండండి, సన్నిధిని అనుగ్రహించండి. యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొచ్చినా తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీ సీట్.
ప్రైజ్ లార్డ్. ప్రభు నామని మహిమకులను గాక. మన ప్రియ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాను. వామ్ వెల్కమ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మన మధ్యలో అతిథులు ఉన్నారు, రెవరెండ్ తిమోతిరావు గారు, అలాగే రెవరెండ్ బాలసన్ వర్గీస్ గారు. వారిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే కుడి వచ్చిన మరి సంఘ సభ్యులందరికీ, అలాగే అతిథులందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము. వామ్ వెల్కమ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఆరాధనలు నడిపించిన వర్షిప్ టీం వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు వేరు వేరు పరిచయంలో పాల్గొంటున్న మినిస్ట్రీ మెంబర్స్ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. ఈ సమయంలో మరి మన ముందున్న నాయకుల్ని ఆహ్వానించాలని ఆశపడుతున్నా. సో మన మధ్యలో ప్రస్తుతానికి ఇద్దరు అతిథులు ఉన్నారు, ఇంకా కొంతమంది రావాలి. మొదటిగా రెవరెండ్ తిమోతిరావు గారు ముందుకు వచ్చినట్లయితే ప్లీజ్ గెట్ ద చైర్ సూన్. ఎవరైతే కోటి మెంబర్స్ అసైన్ చేయబడ్డారో ఆనర్ చేయడానికి రావాల్సిందే కోరుచున్నారు. కోటి మెంబర్స్ అంకుల్ సుదేశ్ సింగ్ గారు, బ్రదర్ శామ్ కలిసి ఆనర్ చేయాల్సిందే కోరుచున్నాను, ఫెలిసిటేట్ చేయాల్సిందే కోరుచున్నాను. అందరు చేస్తున్న అందరు చప్పట్లు కొట్టి ప్రవణ మై పరుదాం. మనోజ్ అండ్ హూవెల్స్ ఫెలిసిటేట్ చేస్తున్నా, అది కూడా చప్పట్లు కొట్టి ప్రవణ మై పరుదాం. చర్చ్ బిల్డింగ్ ఈ రీతిగా చిన్న స్థలమే, కానీ ఆ చిన్న స్థలాన్ని కట్టుకోవాలన్నా మరి ఇంత పని జరిగిందంటే కోర్ టీం వారి ఇన్వెస్ట్మెంట్, అలాగే చర్చ్ బిల్డింగ్ టీం వారి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే లెట్ మీ సే దిస్, చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఎంతగానో సహకరించారు. అలాగే వచ్చిన గెస్ట్లు కూడా అనేక మంది సహకరించారు. బట్ మేము ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం. సో వీ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దే హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్. మరి వారికి చిన్న మెమోటోస్ ప్రెజెంట్ చేయాలని మేము ఆశపడుచున్నాము. సో ద టీమ్ కెన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొదటిగా ఐ రిక్వెస్ట్ పాస్టర్ తిమోతిరావు గారు మరొకసారి ముందుకు వస్తే కొంతమందికి మెమోటోస్ అందజేయాల్సిందిగా కోరుచున్నాను. కోర్ టీంలో మరియు చర్చ్ బిల్డింగ్ టీంలో మరి ఈ స్థలం ఐడెంటిఫై చేయడం విషయంలో, కొనడం విషయంలో, అలాగే కట్టడం విషయంలో వీరందరూ సహకరించారు. దాంట్లో మొదటిగా ఇన్ మై లిస్ట్ ఇస్ బ్రదర్ సంతోష్. అందరు కూడా చప్పట్లు కొట్టి ప్రవణ్ మహిం పరుచుదాం. అలాగే అంకుల్ సుధీర్ సింగ్ గారు ముందుకు రావాల్సిందే కోరుచున్నాను. అందరు చప్పట్లు కొట్టి ప్రవణ్ మహిం పరుచుదాం. బ్రదర్ శామ్ ముందుకు రావాల్సింది కోరుచున్నాను. కోటి మెన్ చర్చ్ బిల్డింగ్ టీంలో బ్రదర్ శామ్ అలాగే బ్రదర్ మనోజ్. బ్రదర్ మనోజ్ ముందుకు వస్తుండగా అలాగే బ్రదర్ మహేష్ దయచేసి ముందుకు రావాల్సింది కోరుచున్నాను. ఇస్తాం రిక్వెస్ట్ పాస్టర్ వల్సన్ టు ప్లీజ్ కమ్. తను కూడా కొంతమందికి ఈ యొక్క మెమెంటోస్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ కమ్ పాస్టర్. బ్రదర్ బెనర్జీ ఐ థింక్ ఈస్ నాట్ దేర్. బ్రదర్ జీ శ్యామ్ దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొడదాం. వీరందరూ అనేక సంవత్సరాలుగా ప్రయాసపడ్డారు కనుక లెట్స్ క్లాప్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అలాగే మరి స్టాఫ్ మెంబర్స్లో కూడా మరి ఎంతో ప్రయాసంతో ప్రభు యొక్క పనిని చేశారు ఇన్ని సంవత్సరాలు కూడా. అండ్ బ్రదర్ జీ జాన్ ముందుకు రావాల్సింది కోరుచున్నాను. అలాగే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో బ్రదర్ సదానంద్ స్టాఫ్ మెంబర్గా ఉండి అందించారు సేవలు. అందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రదర్ సదానంద్. అలాగే వి ఆల్సో వాంట్ టు అక్నాలెడ్జ్ బిల్డింగ్ యొక్క ఇంజనీర్ అండ్ బిల్డర్ బ్రదర్ విజయ్. ఈజ్ మై సెకండ్ బ్రదర్. సో చాలా ప్రయాసపడ్డాడు లాస్ట్ 1 ఇయర్లో. సో వీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్ యాజ్ వెల్. అందరు చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమకులను గాక. వాస్తవం చెప్పాలంటే అందరూ ఎస్పెషలీ సంఘంలో చాలామంది, అందరూ అనలేమేమో కానీ చాలామంది అనేకంగా అనేక రీతిలుగా ప్రయాసపడ్డారు. సో అందరినీ అక్నాలెడ్జ్ చేయాలని ఉంది కానీ, బట్ వీరు ఎస్పెషలీ చాలా ఇయర్స్గా, నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి జర్నీ జరిగింది. 15 ఇయర్స్ నుంచి మేము స్థలాన్ని వెతుకుతూ వస్తున్నాం. చివరికి దేవుని కృపను బట్టి
మరి ఈ రీతిగా మనం ఈ స్థలంలో ఆరాధించగలుగుతున్నాము. అందరి బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. వీరందరి సహకారాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామకి స్తోత్రం. ఎంతో సంతోషకరమైన సందర్భము ఈ యొక్క ఆదివారము. పాస్టర్ గారు ఇనాగ్రేషన్ ముందు అదే చెప్తున్నారు, ఇట్స్ ఎ రెడ్ లెటర్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ చర్చ్. అందరినీ వి ఫెలిసిటేటెడ్, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో. సో పాస్టర్ సూజన్ వైజ్లీ థాట్ దట్ వీ షుడ్ ఆల్సో ఫెలిసిటేట్ డేవిడ్ అండ్ ఆల్ ద ఎఫర్ట్స్ దట్ హీ హెస్ పుట్ ఇన్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ బ్రీఫ్లీ హౌ గాడ్ హ్యాస్ యునో లెడ్ అస్ లెడ్ ద ఎంటైర్ చర్చ్ త్రూ పాస్టర్ డేవిడ్. ఇన్ ఎ వేస్ ఇఫ్ యూ సీ, పాస్టర్ డేవిడ్ హ్యాస్ లెడ్ దిస్ ఎంటైర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఇన్ ఎ వే ఐ కుడ్ ఆల్సో సే దట్ హీ స్పియర్ హెడెడ్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అండ్ హీ వెంట్ ఆన్ విత్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ కన్విక్షన్. దిస్ కైండ్ ఆఫ్ ఎ కన్విక్షన్, ద కైండ్ ఆఫ్ ఆర్డ్స్ మేము ఏదైతే ఫేస్ చేసామో, ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ లెడ్ బై గాడ్. ఐ థింక్ యునో ఇన్ ఎవ్రీ స్టెప్ రైట్ ఫ్రమ్ బిఫోర్ వీ పర్చేస్ ద ల్యాండ్ దే వాజ్ వన్ కైండ్ ఆఫ్ ఎ ఛాలెంజ్. ఆఫ్టర్ వీ పర్చేస్ ద ల్యాండ్ యునో దే వాజ్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ దట్ వీ ఫేస్డ్ అండ్ ఆల్ త్రూ దిస్. వెన్ వీ స్టార్టెడ్ ద ఇనీషియల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్, వీ స్టార్టెడ్ విత్ పుట్టింగ్ అప్ ఎ బోర్ అండ్ వీ ఫేస్ ద ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ చర్చ్ హ్యాస్ బీన్ డూయింగ్ అ ప్రేయర్ వాక్, దట్ ఈస్ వీ వాక్ ఇన్ ద ఫోర్ డైరెక్షన్స్ ఆఫ్ ద చర్చ్ వన్స్ ఇన్ యునో ఎవ్రీ మంత్ ఆన్ ఫోర్త్ సాటర్డే. అండ్ వన్ యునో గ్రూప్ ఆర్ వన్ స్క్వాడ్ ఐ కుడ్ సే యూస్ టు కమ్ టు ది స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అండ్ వీ యూస్ టు వాక్ దిస్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఐ యూస్ టు ఫీల్ కెన్ ఎనీథింగ్ హ్యాపెన్ బికాస్ లీగాలిటీ ఆఫ్ ద ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వాజ్ ఆల్సో ఇన్ క్వశ్చన్ దట్ టైమ్. ఇట్ వాస్ వెరీ వెరీ యునో డిజెక్టెడ్ అట్ యునో టైమ్స్ వీ హ్యాడ్ టు ఫేస్. దెన్ ఐ రిమెంబర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2023, పాస్టర్ డేవిడ్ స్టార్టెడ్ సిరీస్ ఇన్ అవర్ చర్చ్ ఆన్ ద బుక్ ఆఫ్ నెహెమయా. ఈజ్ అ గుడ్ ఎక్స్పోజిటరీ ప్రీచర్. సో ఈ స్టార్టెడ్ ఆన్ దట్ పర్టికులర్ బుక్ అండ్ ఇట్ వాస్ ద సిరీస్ నేమ్ వాజ్ అరైజ్ అండ్ బిల్డ్. సో నాట్ జస్ట్ యు నో హీ వాస్ కన్విన్స్డ్, హీ పుట్ ఎవ్రీవన్ టు ద యునో హీ బ్రాట్ ఎవ్రీవన్ టుగెదర్ ఆన్ ద సేమ్ platform. In the last one and a half year, the number of times Pastor David or some of the church members here, the number of times that we met the MLA, never in our ever lifetime we would have met him so many times for the cause of the church. But then you know what was happening, devudu anpinchindi naku Gideon Midian Israelites Midian paina war ki vellinappudu గిడియన్ ఒక 22,000 మందిని మరి సైనికులను తీసుకోవడానికి మరి సిద్ధపడ్డప్పుడు దేవుడు ఏమంటాడంటే, యూఆర్ ఇఫ్ యూ విన్ దిస్ బ్యాటిల్ విత్ దీస్ మెనీ సోల్జర్స్ యునో యూ కెన్ బోస్ట్ దట్ యూ వన్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సోల్జర్స్. సో హీ కట్ డౌన్ దట్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫాట్ దట్ వార్ అండ్ ఓన్లీ 300 పీపుల్ వెంట్ ఇన్ టు ద బ్యాటిల్. ఈ బ్యాటిల్లో కూడా ఈవెన్ కన్స్ట్రక్షన్లో కూడా we you know the proverbial every stone we you know we didn't unturn any stone. Pastor David did every possible thing. We met the MLA several times, lot of politicians, nothing worked out and we just believed in God. And he was a you know person who spearheaded this. Everyone, you know, he was the one who was convinced. We were praying you know hard and God brought this provision in terms of the you know the building that we are seeing today, also in terms of the finances. Initially when we thought just oka chinna shed eddam anukunnam, that was the thought process because we had very very limited finances. We still are a limited church in terms of our means of finances. And then we thought we'll go for a first floor, then it was second slab. I was little hesitant. I told Pastor David also, you think it's a very wise thing to do to go in for a third slab? But then in prayer, in a prayerful manner, he took you know God led him. We took a decision to go for the second floor also, and God provided finances bountifully, and we're so thankful that God opened the doors because many people came forward to give the offerings joyfully and thankfully. And I am so glad that many of you have joined today, those who have given for this construction of the church. May I request all the our core team members to be able to come on the stage so that we can honor God by felicitating Pastor David, please. Pastor David, if you could come on to the stage, please. The core team and the church building team. మనందరం కూడా చప్పట్లు కొడదాము.
సన్నిధిలో రెవరెండ్ వల్సన్ వర్గీస్ గారు ఉండడం ఎంతో సంతోషము. తన పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉండింది. హీ హ్యాడ్ అ గ్రేట్ రోల్. లైక్ లెట్ మీ టెల్ షేర్ ఇట్ అప్ ఫ్రంట్ సో దట్ అఫ్ కోర్స్ లేటర్ ఐ యాంప్లిఫైడ్. మేము వాస్తవం చెప్పాలంటే ఈ ఫస్ట్ ఫ్లోర్తో ఆగిపోవాలనుకున్నాము. సెకండ్ ఫ్లోర్ వెళ్ళే ప్లాన్ లేదు, ఫినాన్సెస్ అసలుకి వెళ్ళలేదు. కానీ మరి పాస్టర్ గారితో ఇలా షేర్ చేసుకున్నప్పుడు G+2 పర్మిషన్ ఉంది, బట్ వీఆర్ గోయింగ్ ఫర్ G+2 అన్నప్పుడు లేదు, ఇప్పుడే వేయాలి, తర్వాత కష్టమవుతుంది. ఇప్పుడు న్యూ లైఫ్లో కూడా మేము ముందే ఇంకొంచెం ఇంకో ఫ్లోర్ వేస్తే బాగుండేది, ఇంకొంచెం స్పేస్ ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. సో డోంట్ డూ దాట్, గో ఫర్ ఇట్ అని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే సంఘం తరఫున కూడా వారు ముందుకొచ్చి లోన్ విషయంలో సహాయం చేశారు. సో వీ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ పాస్టర్ వల్సన్, సిస్టర్ జూలీ, దే ఆర్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు అస్ పర్సనలీ. వ్యక్తిగతంగా మాకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నారు, సంఘానికి కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నారు. సో తనకు ముందుకొచ్చి గ్రీటింగ్స్ తెలియవలసిన కోసం ఈవెన్ యాజ్ ఈ కమ్స్ ఫార్వర్డ్ లెట్స్ పుట్ హ్యాండ్స్ టుగెదర్. మొట్టమొదటిగా ఈ చక్కటి భవనాన్ని బట్టి కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ దట్ కన్సిడర్ ఎల్ షడ్డాయ్ యువర్ హోమ్ చర్చ్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ బిగ్ అచీవ్మెంట్ వాట్ గాడ్ హస్ డన్. అలాగే ఈ సంఘానికి ఎవరైతే వస్తున్నారో ఎల్ షడ్డాయ్ సంఘానికి వారందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ పాస్టర్ డేవిడ్ మెండే, సిస్టర్ సూజన్ అండ్ యువర్ కోర్ టీమ్, యువర్ కమిటీ, ఎవ్రీబడి, యు హావ్ డన్ ఎ ఫ్యాబులస్ వర్క్. అలాగే పాస్టర్ డేవిడ్ గారికి, సిస్టర్ సూజన్ కి, అలాగే ఇక్కడ ఉన్న సంఘస్థులందరికీ, కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. యు హావ్ ఎ గుడ్ పాస్టర్. ఐ డోంట్ నో, డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్, తెలుగులో చెప్పండి. మీకు మంచి పాస్టర్ గారు ఉన్నారు, మంచి సంఘ కాపురి ఉన్నారు కదా. And you have a good pastor's wife. I'll say pochu. Alage manchi sangaka peri bari undi, pastoram undi. But pastor has a vision for you and for this place and for this locality. I thank God for the burden on his heart. Pastor gariki mari mee patla ee parisara prantala patla darshanam undi, dani batti devuniki stotralu chelistunnanu. Today I want to specially honor his parents who started this church. Mari samayamlo pratyekanga tana talli tandrulni batti sanmanistunnanu, endukante vari church ni start chesaru kabatti. That godly family started this church. Amen. With a vision. And their son has continued the vision and this building, so we honor them. Varu ee sangani modalu pettaru oka darshananto aa sangani munduku teeskellaru Pastor David garu kabatti devuni stotram. I bring greetings from New Life Assembly Kompally. New Life AG Kompally nunchi meeku shubhakankshalu teliyestunnanu. I bring greetings. Sister Stubbs yesterday told me, please congratulate Pastor David and his wife and the congregation when you speak. Alage Sister Stubbs gar kuda subhakankshalu teliyestunnaru, mi andarki kuda subhakankshalu teliyestunnaru. It's been a joy for us to partner with you and with the church. Mari mee tho mee sangham tho mari bhagaswamyam kaligi undanam mem ento bhagyanga enchukuntunnam. You know, when I look at El Shaddai, there is so much more we can do. El Shaddai gurinchi aalochinchinappudu manam inka chaala cheyagalamu. Church, it is, can you turn to your neighbor and say, it is our church? Me prakavartu cheptadi mana sangamu, prakavartu cheppandi mana sangamu. And turn to your neighbor and say, hallelujah. What it means is, this is a work in progress, much more needs to be done. Ante inka pani aipoledu, inka chala pani jaragali. Hallelujah, hallelujah. And I'm going to encourage you, start sowing into this ministry. మరి ఈ పరిచర్యలో మరి విత్తమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దిస్ రూమ్ నీడ్స్ అబౌట్ 6 or 8 ఎయిర్ కండిషనర్. ఈ రూమ్ లో కనీసం 6 గనక 6 గాని 8 ఎయిర్ కండిషన్స్ కావాలి, కండిషనర్స్ కావాలి. పాస్టర్ డిడ్ సే, ఐ యామ్ సేయింగ్. పాస్టర్ గారు చెప్పలేదు, నేను చెప్తున్నాను. హౌ మెనీ ఆఫ్ యు ఫీల్ వి నీడ్ టు హావ్ ఎన్ ఏసీ హియర్? ఎంత మంది అనుకుంటారు ఏసీ ఇక్కడ ఉండాలని? ఎంత మంది చూడాలి? హౌ మెనీ ఆఫ్ యు సే ఐ విల్ ప్రొవైడ్ వన్? ఎంత మంది అంటారు నేను ఇస్తానని? ఓకే, ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు ప్రొవైడ్ వన్ ఏసీ. ఇట్ కాస్ట్ 50,000 పర్ ఏసీ. I need about 8 of them here, right? Probably 6 should be. 6? Let's do 8, Pastor Gar. Okay. 1? Any more? 1? No. Sagasa bodo. 1 will buy stabilizer, 1 will buy no da do. 2? 3? 4? I need 4 more. From my wife, I will say 1 from our wife's side, okay? Yes. Now 3 more. Anybody else? It is a privilege for us to invest in the kingdom. Remember that. I want you to know something. This place will be a place of prayer. Mari ikkada idi prarthinchee sthalam ga undabothu. I pray this will be a place where there is Pentecostal power. People will be filled in the Holy Spirit from this place. Alage ikkada parishuddhaatmuni sannidhi untundi, anekulu aatmachita abhishekinchabadabothu. And I just want to encourage Pastor David, from this church we need to plant
మెనీ మోర్ చర్చెస్ ఆమేన్ మరి ఇప్పుడు దేవుడు స్థలాన్ని ఇచ్చాడు కాబట్టి ఇంకా అనేకమైన సంఘాలని నాటాలి బిల్డింగ్ ఇస్ నాట్ ది విజన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ది విజన్ బిల్డింగ్ దర్శనం కాదు కానీ దేవుని యొక్క రాజ్యం దర్శనం ఐ ప్రే మెనీ పీపుల్ విల్ బి ఎక్విప్డ్ ఇన్ ది మినిస్ట్రీ అండ్ ఇన్ థియాలజీ రైట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ మరి ఇక్కడ అనేక మంది వేద విద్యను నేర్చుకొని మరి పరిచర్య కొరకు వెళ్ళాలని నా ప్రార్థన ఐ యామ్ గోయింగ్ టు ఎన్కరేజ్ యు ఇన్ ది నెక్స్ట్ 10 ఇయర్స్ ప్లాన్ టు plant 10 churches mari next 10 years lo kanisam 10 sanghalanna manam natuddam in the next 10 years have 10 people that will go from El Shaddai that will plant churches in Hyderabad or any other place what God would lead maro 10 samvatsaralo kanisam 10 mandi aina ee sthalam nunchi velli sanghalni modulu pettali never stop dreaming మనం ఎప్పుడు కూడా కలలు కనడం ఆపు బికాజ్ గాడ్ హస్ గ్రేట్ థింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ us దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు గాడ్ బ్లెస్ యు అండ్ కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ పాస్టర్ థాంక్యూ థాంక్యూ పాస్టర్ ఫర్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ గ్రీటింగ్స్ సో లెట్స్ వర్షిప్ గాడ్ నా మధ్యలో సంచరించువాయా మధ్యలో అద్భుతాలు చేయువాయా ఆరాధన నీకేనయా మా మధ్యలో మార్గము తెరచి అద్భుత కరుణ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా మార్గము తెరచి మార్గము తెరచి అద్భుత కరుణ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా Miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Come on, let's declare it this morning. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. God, on the car of loyal Lord, sancharichnanu, mamali adukune deva meeku stotramu. మార్గము తెరిచి అద్భుత కరుణ మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా వే మేకర్ వే మేకర్ మిరకల్ వర్కర్ ప్రామిస్ కీపర్ లైట్ ఇన్ ద డార్క్నెస్ మై గాడ్ దట్ ఇస్ హు యు చేసిన అనేకమైన అద్భుతాలు బట్టి మీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ జీసస్ బ్లెస్ యు బ్లెస్ యు లార్డ్ మీరు చేసిన అనేకమైన అద్భుతాలు బట్టి మీకు స్తోత్రాలు ప్రియ సంగమా ఇది నన్న ప్రభుని మహిపరచాల్సిన సమయం ఇది ప్రభుని మహిపరచాల్సిన దినము ఇది దేవుడు చేసిన కార్యము మానవ శక్తి చేత బలము చేత ఇన్ఫ్లుయెన్స్ చేత కాదు పరిశుద్ధాత్మని ద్వారానే కార్యం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు కార్యం జరిగించాడు లెట్స్ వర్షిప్ గాడ్ లెట్స్ వర్షిప్ గాడ్ ఫర్ హిస్ ఆసమ్ వర్క్ Thank you Lord, thank you Father, thank you Jesus. Meeke mahima, meeke ganata, prabhuva karmule thirinno, aradentuno andarshunachuda, adbhutalu cheyuvada, nee vantiva evaru. ప్రభా నీలాంటి వారు ఎవరు లేరు నీలా అద్భుతాలు చేసేది ఎవరు లేరు ప్రభా నీ కార్యములు ఆశ్చర్యములు నీవు గొప్పవాడవు నీవు పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి మంతుడవు త్వరలో తిరిగి రాబోతున్న ప్రభుడు వహించున్నావు మీకు స్తోత్రాలు మీరేమై ఉన్నారో అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము అలాగే సంఘం పట్ల చేసిన ప్రతి విధమైన అద్భుత కార్యం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇదిగో ప్రభా మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడమని
యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకొచ్చిన మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దిస్ మార్నింగ్ ఐఎమ్ డిలైటెడ్ టు వెల్కమ్ అండ్ ఇంట్రడ్యూస్ ద స్పీకర్ ఫర్ టుడే, రెవరెండ్ ఎం తిమోతి రావు గారు. తను మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషము. అనంతపూర్ ప్రాంతంలో ఉంటున్న షెకైనా ఏజ్ చర్చ్ సంఘ కాపరిగా ఉంటున్నారు. అలాగే మరి తను తెలుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ యొక్క సూపరింటెండెంట్ గారు. సూపరింటెండెంట్ కొంతమందికి అంతగా తెలియకపోవచ్చు, కానీ కొన్ని డినామినేషన్స్కి బిషప్స్ ఉంటారు. సో అలాగా తెలుగు డిస్ట్రిక్ట్కి తను ఈజ్ లైక్ అ బిషప్ అన్నమాట. తను సౌత్ ఇండియా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్కి అసిస్టెంట్ సూపరింటెండెంట్గా కూడా సర్వ్ చేస్తున్నారు. పాస్టర్మ్మకి, నాకు, మా కుటుంబానికి, సంఘమంతటికి గొప్ప దీవెనకరంగా ఉన్నాడు, ఎంకరేజ్మెంట్గా ఉన్నాడు. సో తను ఈ స్పెషల్ ఒకేషన్కి వచ్చి వాక్యం అందించడము ఇట్స్ అ జాయ్ అండ్ ప్లెజర్. అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టి పాస్టర్ గారిని మన మధ్యలో ఆహ్వానిస్తాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి పాస్టర్ గారు ముందుకు వస్తుండగా ఆహ్వానిస్తాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సహోదరి సహోదరులకు, సంఘ కాపర్లకు, దైవజనులకు, పరిశుద్ధులందరికీ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘాల తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రాముఖ్యంగా ఎల్ షద్దాయ్ సంఘం ఎలాగ కూడుకోవటానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ నూతన మందిరాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన దైవజనులు, మీ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డేవిడ్ మెండే గారికి, అలాగే పాస్టర్ సుసన్ గారికి కూడా మా సంఘం తరపున, మా కుటుంబం తరపున శుభాకాంక్షలు. అలాగే నన్ను ఆహ్వానించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మన మధ్యలో రెవరెండ్ వల్సన్ వర్గీస్ గారు, న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఒక చర్చి సంఘ కాపరి గారు ఉండటం చాలా సంతోషం. వారిని కూర్చోబెట్టి నేను వాక్యం చేయటం నాకేమంత బాగాలేదు వాస్తవంగా, ఎందుకంటే ఒక విధంగా నేను వారు నాకు మెంటర్ లాంటి వారు. నేను యూత్ మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు అప్పటికే వారు సీనియర్ యూత్ మినిస్ట్రీలో. నేనేమో తెలుగు డిస్ట్రిక్ట్కి అంటే తెలుగు ప్రజలకి యూత్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వారు ఇంగ్లీష్ సెషన్కి అప్పటికే యూత్ కోఆర్డినేటరు. వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. మరి దేవుడు అప్పటి నుంచి నన్ను లీడర్షిప్లోకి అలా పట్టుకొచ్చాడు, ఎందుకు పట్టుకొచ్చాడో తెలియదు. ఈ సంఘంలో వాక్యం చేయడం చాలా సంతోషం. మరి ఎవరైనా వల్సన్ వర్గీస్ గారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెం బాధాకరమైన మాటలు విన్నారు కదా. ఎందుకంటే అవును, అలాంటి బాధల ద్వారా వెళ్ళారు. నేను కాలువపల్లి అనే చిన్న పల్లెలో సంఘం కట్టినప్పుడు అది చిన్న చర్చి, 15 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడవు. 2 సంవత్సరాలు ఆగిపోయింది. డెడికేషన్ రోజున నాకు ఏడుపు వచ్చేసింది, ఇంకా తట్టుకోలేకపోయా. నా ఫ్రెండ్ అక్కడ ఉండి గట్టిగా వాటేసుకుని ఏడవద్దన్నాడు. మెండే గారికి కూడా లోపల ఉంది, ఇంక ఏడుపు ఒకటే తక్కువ. ఆ ఏడుపులో ఆనందం ఉంది, దేవా ఇంత కార్యం చేసావు కదా అనే ఆనందం. మరి బిల్డింగు హైదరాబాద్లో కట్టడం అనేది గొప్ప సంగతి. మీలో ఎంతమంది తల్లిదండ్రులకు పుట్టనటువంటి వారు ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందరూ అమ్మకు పుట్టినటువంటి వారే, అమ్మ కడుపులో నుంచి వచ్చిన వారే. అమ్మ ప్రసవ వేదన పడుకోకుండా భూమి మీద పడినటువంటి నాడు ఎవరో లేరు. చివరికి ఏసయ్య కూడా అమ్మ ప్రసవ వేదనే పడి ఉంటుందిగా, పాపం అక్కడక్కడికి వెళ్ళింది, ఎవరు ఇల్లు ఇవ్వలేదు, సత్రంలో కనేసింది, ప్రసవ వేదన పడింది. ఈ భూమి మీదకి జీవం ఏది రావాలన్నా ఆ జీవాన్ని ఇచ్చేటువంటిది ఖచ్చితంగా మరణానికి గురి కావాల్సిందే. బైబిల్లో మీరు ఎక్కడైనా తీసుకోనండి, దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత అగాధం, చీకటిగా ఉన్నటువంటి భూమికి పునర్నిర్మాణాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలాలపైన అల్లాడాడంట. ఆయన ఏం చేస్తున్నాడంటే కోడి పొదిగినట్టుగా పొదిగాడు. అటు తర్వాత వెలుగొచ్చింది, తర్వాత మిగిలిందంతా వచ్చింది. అలాగే దేవుడు మానవులను సృజించాలనుకున్నప్పుడు ఆయన ఒక మనుషుల్లో మనలందరినీ సృష్టించాడు. మనందరం ఎక్కడి నుంచి వచ్చాము? ఆదాములో నుంచి వచ్చాము. ఆదాముల నుంచి హవ్వ వచ్చింది, ఇక అమ్మ అందరూ అమ్మ కడుపులో నుంచి రావటం మొదలెట్టారు. అలాగే సంఘం ఒక వ్యక్తిలో నుంచి బయటకు వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? మన ప్రభు సిలువులో ప్రసవ వేదన పడ్డాడు, మరణయాతన. ఆ యాతనలో నుండి జీవం బయటకు వచ్చింది. సంఘం కూడా అంతేనండి. సంఘం బయట లేదు, దైవజనంలో ఉంది. ఒకవేళ డేవిడ్ మెండే గారు ఒక స్కూల్ కానీ ప్రారంభిస్తే ఇట్లాంటి బిల్డింగ్లు 4 కట్టచ్చు, ఇంకా పెద్దవి కట్టచ్చు. న్యూ లైఫ్ ఏజ్ ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అనుకుంటా. ప్రసవ వేదన తర్వాత ఈ విశాలమైన స్థలంలోకి వచ్చారు. వాళ్ళు ఇప్పటికీ ప్రసవ వేదన పడుతూనే ఉన్నారు. న్యూ లైఫ్లో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే వారికి ఎన్ని కష్టాలున్నా దేవునికి ఇవ్వాల్సింది మాత్రం ఆపరండి. దశం భాగాలు ఆపరు. మిషన్స్కి ఏదైతే డబ్బు వస్తుందో
అది ఆపరు. జనరల్ అకౌంటు, కొన్నిసార్లు మిషన్ అకౌంట్ ఖాళీ అయిపోయినా. ఇప్పుడే వలసన్ గారు ఒక మాట చెప్పారు, న్యూ లైఫ్ నుంచి 100 సంఘాలు మేము ప్రారంభించాలనుకుంటున్నాం, దర్శనం మంచిదే. దేవుడు ఏం చేస్తాడో తెలుసు, ఆ దర్శనం కలిగినటువంటి వ్యక్తిని పుటం వేస్తాడు. ఎందుకంటే దర్శనం అనేది జీవాన్ని బయటికి ఇవ్వటం. ద లైఫ్ ఇన్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ అ లైఫ్. ఆ లైఫ్ బయటికి రావాలంటే మరణము జీవం మీద అటాక్ చేయాలి. జీవం ఊరికే బయటికి రాదు. నువ్వు ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది ఆర్టిఫిషియల్ కాదు, మంచిదే, న్యాచురల్. ఈ మొక్క వెనక ఒక విత్తనం చచ్చిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఈ చెట్టు అనే ఈ జీవము ఒక విత్తనంలో నుంచి వచ్చింది, ఆ విత్తనం మరణ వ్యాధన గురైనప్పుడు బయటకు వచ్చింది. సంఘం కూడా అంతే. కాబట్టి సంఘం అనేది జీవము కలిగినటువంటిది. కాబట్టి మరి దైవజనుడిని దేవుడు మరి నిలిపి మిమ్మల్ని రక్షించాడు, మీ ద్వారా మీరు బిల్డింగ్ని కట్టుకున్నారు. ఇది కాదు ప్రధానమైంది, ఇంకా ఆత్మల సంపాదన మన ముందు ఉన్నది. దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నిర్గమాకాండం, అందరూ లేఖనాలు చూడండి, 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చాలు. దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలీలందరూ అరణ్యానికి వచ్చారు. ఇప్పుడు అరణ్య యాత్రలో ఉన్నారు. ఈ అరణ్య యాత్రలో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. అసలు దేవునికి ఒక స్థలం కావాలా? దేవుడు స్థలాల్లో ఉండేవాడు కాదు. దేవుడే అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం, నా కొరకు, నా విశ్రాంతి కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని నిర్మించగలరు అంటాడు. కాబట్టి దేవునికి ఒక మందిరం కావాలంటే అవసరం లేదు. అయినా మరి దేవుడు నిర్మించమన్నాడు ఇక్కడ. సరే దేవుడు నిర్మించమన్నాడు కదా, అని దేవుని కొరకు మనం ఏదైనా మందిరాన్ని నిర్మించగలమా అంటే ఈ రెండింటికి జవాబు ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని విశ్వమే పట్టజాలనటువంటి మహాప్రభావములు కలిగినటువంటి దేవునికి మనం ఎలాంటి మందిరాన్ని నిర్మించగలం? అసలు ఆయన మానవుడు నిర్మించిన వాటిలో నివాసం చేస్తాడంటే వాస్తవంగా నివాసం చేయడు. కానీ అయినా దేవుడు ఏమంటున్నాడంటే నాకు మందిరం కావాలి అంటున్నాడు. ప్రపంచ ధనికుడైనటువంటి ఒక వ్యక్తి, ఉదాహరణకి బిల్ గేట్స్ అనుకుందాం, ఒక చిన్న పల్లెటూరుకు వచ్చి ఒక ఇల్లు కొరకు ఎదుగుతున్నాడు అనుకోండి. ఏం సార్ మీరు ఇక్కడికి వచ్చారంటే, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను ఇక్కడ, ఒక గుడిసే అన్నాడు అనుకో, ఏమంటారు మీరు? మీకేం సార్, నేను మధ్య ముంబై వెళ్ళినప్పుడు అంబానీ వాళ్ళు ఇల్లు చూపించారు ఎంత ఎత్తు ఉందో, ఆ లైన్లోనే ఈ లతా మంగేష్కర్ ఇల్లు ఇవన్నీ చూపించారు. అక్కడ ఇంకా ఇంకో షారూఖ్ ఖాన్ ఎవరో ఆ ఇళ్ళన్నీ చూపించుకుంటూ వెళ్ళాడు ఒక ఆయన. అందరు పెద్ద పెద్ద భవంతులు. అలాంటి వ్యక్తి ఒక చిన్న ప్రాంతానికి వచ్చి నాకు ఇల్లు కావాలి అంటే ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఎందుకు కావాలి ఆయనకి? ఆయన ఆశ ఏంటంటే ఈ ప్రజల మధ్య నేను ఉండాలి. అది దేవుని యొక్క హృదయ వాంఛ. ఈ వాంఛ ఇప్పటిది కాదు, దేవునికి ఉన్నది. భూమి ఆకాశాలను సృష్టించిన తర్వాత దేవదూతలను సృజించాడు. దేవదూతలు దేవుని చుట్టూ ఉన్నాయి, అయినా వాటిని బట్టి దేవుడు పెద్దగా ఆనందపడలేదు. దేవుని ఆశ ఏంటంటే మనుష్యుల మధ్య నేను నివాసం చేయాలి, అది ఆయన ఆశ. అందుకే దేవుడు మనిషిని తన స్వరూపంలో సృజించుకున్నాడు. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని ఉంటుంది. దేవుడు ఎందుకు సృజించాడు మనిషిని తన స్వరూపమందు? ఆ మనిషిలో నివాసం చేయటం కొరకు. అది మిగిలిన ఎవరిని దేవుడు సృజించలేదు. అలాగ దేవదూతలు కలుగ్గా కంటే కలిగినవి, అవి పరిశుద్ధ దేవదూతలు. మనిషిని మాత్రమే తన స్వరూపంలో ఎందుకు సృజించుకున్నాడంటే దేవుడు ఆ నరునిలో మొదట నివాసం చేయాలి. కానీ మనుషుడు తప్పిపోయాడు, ఆయన కోరిక పోలేదు. అందుకే దేవుడు అబ్రహాం ఏర్పరచుకున్నాడు. అబ్రహాం ద్వారా ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు, ఆ జనాంగాన్ని విమోచించాడు. ఇప్పుడు ఆ జనాంగంలోకి దేవుడు వెంటనే రాలేడు, కానీ ఆ జనాంగం మధ్యకి రావాలి. ఆ జనాంగం మధ్య నేను ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. అందుకే మోషే అన్నాడు, మోషే ప్రజలతో చెప్పు నేను వారి మధ్య ఉండాలి. ఎందుకు ఉండాలంటే రెండు కారణాలు. ఒకటి, దేవునికి ప్రజలతో ఉండాలనేది ఆశ.
రెండవది ప్రజలకి దేవుడు తమ మధ్య ఉన్నాడు అనే నమ్మకము కలగాలి. మా దేవుడు మా మధ్య ఉన్నాడు. అందుకే ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత అందరూ చుట్టూ వేసుకున్నారు, దేవుడు మధ్యలో ఉన్నాడు. వారి వారి గుడారాలు ఎట్లాగైనా ఉండొచ్చు, కానీ ఈ ప్రత్యేకమైన గుడారం దగ్గరకు వచ్చేసరికి వీరు ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. ఇది దేవుడు ఉండేటువంటి స్థలం, దేవుడు మా మధ్య ఉన్నాడు అనేటువంటి విశ్వాసము ఆ ప్రజలకు కలగాలి. అందుకే దేవుడు వారి మధ్య నేను నివాసం చేయనట్లుగా నాకు ఒక మందిరాన్ని ఎవరు కట్టాలండి? దేవుడు కట్టవచ్చుగా, ప్రజలు కట్టాలి. ఎవరు కట్టాలో చూడండి ఒకసారి. అందుకే ఈ లేఖనాల్లో మనము బైబిల్లో దేవుడు ఐదు నిర్మాణాలు చేసినట్టుగా ఉన్నాయి. ఐదు మందిరాలు మనకి ఈ దైవ గ్రంథంలో కనపడతాయి. మొట్టమొదటి మందిరం గుడారం, దేవుడు నివాసం చేసినటువంటిది ఒక గుడారం. ఆ గుడారాన్ని గురించి దేవుడు ఏమన్నాడు చూడండి, 25:2 నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి ఇశ్రాయేలీలతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద కానీ తీసుకొనవలను. ఎవరి దగ్గర అండి? ప్రతి మనిషిని. ప్రతి మనిషి దగ్గర తీసుకోమన్నాడా? మనఃపూర్వకంగా. ఇందాక వలసన్ గారు ఒక ఆఫర్ ఇచ్చాడు మీ అందరికీ, ఏసీలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. మాకే ఏసీ లేకపోతే ఎక్కడ ఎందుకు ఏసీ ఇచ్చేది అనుకుని ఉంటారు మీలో కొంతమంది. మన ఇంట్లో ఏసీలు ఉన్నా సరే ఇక్కడ ఎందుకు గంట ఉండిపోయేదానికి అనుకునేవాళ్ళు ఉంటారు. ఆయన ఆఫర్ ఇచ్చింది ఎందుకంటే ఎవరైనా బుద్ధిపూర్వకంగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఉన్నారా? అది దేవునికి కావాల్సింది. కేవలం ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరు కావాలండి? మనఃపూర్వకంగా ఇచ్చేటువంటి వారు కావాలి. ఏమేం కావాలి? ఇక్కడ మనం కిందకు చదువుకుంటూ వస్తే అసలు ఆ మందిరానికి ఏది అవసరమో అవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకోమన్నాడు. ఎందుకని ప్రజల దగ్గర తీసుకోవాలి? ప్రజలే ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రజలు దేవుని చేత విమోచించబడినటువంటి వారు. విమోచించబడినటువంటి ప్రజలు కృతజ్ఞత దేవునికి తెలియచేయాలి. దేవా, ఇవన్నీ నీవిచ్చినవే, నేను నీకు ఇస్తూ ఉన్నాను నీ మందిర నిర్మాణం కొరకు. చూడండి, ఈ మందిరం రకరకాల వస్తువులతో కట్టబడింది. ఇటుకలు ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఒక వ్యక్తి ఇవ్వాల, తల ఒక వ్యక్తి ఇచ్చారు. ఇటుకలు కొంతమంది సహాయం చేశారు, ల్యాండ్కు కొంతమంది సహాయం చేసి ఉంటారు, రిజిస్ట్రేషన్కు కొంతమంది సహాయం చేసి ఉంటారు. మన పాత్ర దీంట్లో ఉంది. దేవుని ఆశ ఏంటంటే నా ప్రజలు ఇవ్వాలి. నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందపడతాడు. చూడండి, మనం లడ్డూలు కొనుక్కొచ్చామనుకోండి, పిల్లలకు పెడతాం కదా, వాడు తినేటప్పుడు కొంచెం బెటరా అంటాం అంటాడు వాడు. నాది లడ్డు అంటాడు వాడు. ఎవడు? మీ కుమారుడు. రే కొంచెం బెటరా, డాడీ అడుగుతున్నాడు కదా అంటది మమ్మీ. ఇంత తిరిచి పెడతాడు వాడు. అసలు ఈ లడ్డు ఇచ్చింది ఎవరు? డాడీ. ఇలాంటి లడ్డూలు ఎన్నెన్నో కొంటాడు. మనఃపూర్వకంగా మనం ఇవ్వటం నేర్చుకున్నప్పుడు దేవుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించిన వాడు అత్యధికంగా మనలను దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చే దాంట్లో జీవం ఉంది, ఆ ఇచ్చే దాంట్లో నుంచి ఫలం బయటకు వస్తుంది. చెట్టు బయటకు వచ్చేది నువ్వు ఇచ్చే దాంట్లో నుంచి, అది జీవము కలిగింది. అందుకే దేవుడు మనఃపూర్వకంగా నాకు ఇవ్వాలి. రెండవది, దేవుడు నివాసం చేసినటువంటి మందిరం సొలొమోను కట్టిన దేవాలయం. మనందరికీ తెలుసు గుడార కాలం అయిపోయింది, గుడారంలో దేవుడు సన్నిధి వచ్చింది, ప్రజలందరూ దేవుడు ఉన్నాడని అనుకున్నారు. కొంతకాలం అయిపోయింది, ఇశ్రాయేలు వాగ్దత్త దేశంలోనికి వచ్చేసారు. ఆ కాలంలో దావీదుకి ఆలోచన కలిగింది. నిర్మించింది సొలొమోనే గాని మందిరాన్ని అసలు ఆలోచన కలిగింది ఎవరికి? దేవుని హృదయానుసారుడైన దావీదుకి. అసలు వాస్తవంగా నేను ఈరోజు దావీదుని గురించి చెప్పాలనుకున్నా, అంటే డేవిడ్ మెండే గారిని గురించి కాదు. మరి డేవిడ్ మెండే గారు కూడా డేవిడ్ కాబట్టి వారి హృదయ ఏ మ్యాన్ విత్ ఏ బిగ్ హార్ట్ అనే దాని గురించి చెప్పాలనుకున్నా. వాట్ ఈస్ ద బిగ్ హార్ట్? దేవుడు హృదయానుసారుడు. దేవుని హృదయం ఎంత పెద్దదో దావీదు హృదయం కూడా అంతే పెద్దది. ఈయన హృదయం ఎంత పెద్దదంటే ఇతరులకు ఇవ్వటంలో, దేవునికి ఇవ్వటంలో, దేవుణ్ణి ప్రేమించటంలో దావీదుకు సాటి అయినటువంటి వారు మనకు కనపడరు దైవ గ్రంథంలో. వాక్యంలో చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:2 మందిరాన్ని కట్టాలని ఆలోచన వచ్చింది. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు కట్టడానికి వీల్లేదన్నాడు. మీకు ఎప్పుడన్నా వచ్చిందా దేవుని మందిరానికి సహాయం చేయాలని? రాగానే దేవుడు నువ్వు ఇవ్వటానికి వీల్లేదన్నా ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పడు. కానీ ఈయనతో చెప్పాడు. కానీ ఈయన హృదయంలో ఉన్నటువంటి తపన పోల, నేను ఎలాగైనా దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవుని మందిరానికి కట్టాలి. దేవుడేమో కట్టొద్దు అంటున్నాడు. ఒకవేళ నేను కట్టకపోయినా ఆ మందిరానికి కావలసిన వస్తువులన్నీ కూడా నేను సమకూర్చాలి అని దేవుడు అనుకున్నాడు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును,
కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములైన రాళ్లమును, మిక్కిలి విలువ గల నానావిధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని. చాలు. ఇక్కడ చెక్క పనికి చెక్కని ఇవ్వకుండా ఏమి ఇస్తారండి? ఇనప్పనికి ఇనిమే ఇవ్వాలిగా. మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు ఈ మాట? అది దావీదు ఆలోచన. ఏంటి దావీదు ఆలోచన? ఈ కిటికీలు చెక్క కిటికీలే పెట్టాలి అది అనుకున్నాడు. కాబట్టి నేను చెక్కను మంచి దేవదారు చెక్క తీసుకురావాలనుకున్నాడు. బంగారు పని, ఇది బంగారంతోనే ఉండాలి, ఈ బంగారం నేనే ఇవ్వాలి, అది ఆయన ఆలోచన. ఇక్కడ ఆలోచన ఎవరిదంటే దేవుంది కాదు, దావీదు ఆలోచన. అంతేకాదు మూడవ వచనం చదువుతాను, నేను జాగ్రత్తగా వినండి. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తము సంపాదించున్న వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. తాను ఒక రాజుగా సంపాదించాడు, ఇప్పుడు సొంత డబ్బు ఉంది ఇంట్లో. రాజు కూడా సొంతం ఉంటుందిగా, ఒక రాజుగా తాను సంపాదించాల్సి ఉంటుంది. ఇప్పుడు బహుశా డేవిడ్ మెండే గారు కూడా మీరు ఇచ్చిన డబ్బే కాకుండా పాపం వాళ్ళు దాచుకున్న డబ్బు కూడా ఇచ్చేసి ఉంటారు. ముందు ఆయనే ఇచ్చి ఉంటారు, ఉంగరాలు ఇచ్చేసి ఉంటారు, పాస్టర్మ్మ గారు వారు కూడా నగలు ఇచ్చేసి ఉండొచ్చు, అది వారు సొంతది. అది దావీదు ఏమంటున్నాడు? దేవుని మందిరం పట్ల నాకున్న ప్రేమ చేత అని లేదు, మక్కువ చేత. ఎంత చక్కగా ఉందో తెలుగు పదం నాకు, అది ఆ చదువుతున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. ఎస్, నా దేవుడే ఈ రాజ్యాన్ని నాకు స్థిరపరిచాడు. ఈ రాజ్యం ఇచ్చినటువంటి వాడు దేవుడు మానవులు కాదు. అసలు నాయకత్వం దేవుడు ఇచ్చేదండి, ఏ మానవుడు ఇంకొక మానవునికి నాయకత్వాన్ని ఇవ్వడు. నాయకత్వం ఇచ్చేది దేవుడు. కాబట్టి నా దేవుడే నాకు నాయకత్వాన్ని ఇచ్చాడు, ఈ సంపద దేవుడిచ్చాడు, నేను దేవుని కొరకిస్తాను. అంతేకాదు ఈయన అక్కడ ఉన్నటువంటి వారిని అడిగాడు, మీరేమన్నా ఇస్తారా అని. ఐదవ వచనం చూడండి, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అదే ఇందాక వలసన్ గారు అడిగింది, ఈ దినాన నేను ఇస్తున్నాను, మీరెవరైనా ఉన్నారా? చూడండి, మన సొంత ఇల్లు తొందరగా కట్టేస్తాం. ఒక్క మనిషి సొంత ఇల్లు కట్టేసుకుంటే 100 మంది సంఘంలో ఉన్న చర్చి మాత్రం కట్టుకోలేం. ఎందుకని? దేవునికి ఇవ్వాలనేటువంటి ఆ తపన మన అంతరంగంలో ఉండాలి. దేవునికి మందిరం కాదు కావాల్సింది, ప్రజలు కావాలి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూడుకుంటాం, ఆయన మన మధ్య ఉండటానికి మందిరం కట్టమన్నాడు. మూడవ మందిరం చూద్దాం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారి అయ్యాడు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసు. ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు మానవుడు కావాలనుకున్నాడు. ఆ మానవుడు ఎలా అవ్వాలి? ఆయన దేవదూతలాగా రావచ్చుగా, లేక దేవుళ్ళలాగానే ప్రత్యక్షం అవ్వచ్చుగా. నీకులాగా నాకులాగా శరీరాన్ని అమర్చుకోవాలి. మనందరికీ శరీరం ఎక్కడ అమర్చబడిందండి? వాస్తవంగా నేను పుట్టక మునుపు మా అమ్మ కడుపులో లేను, మా నాన్న కడుపులో ఉన్నా. అవును, మనందరి కడుపులో ఎంతమంది పిల్లలు ఉన్నారో అవునా కదా. ఒకవేళ మా నాన్న చచ్చిపోతే నేను పుట్టకోకుండా నేను మాత్రం పుట్టేవాడిని కాదు, వేరే వాళ్ళు పుట్టేవాడు. కారణం, బిడ్డలు పురుషుని కడుపులో ఉంటారు, స్త్రీ కడుపులో ఉండరు. నా తండ్రిలో ఉన్న నేను నా తల్లి కడుపులోకి వచ్చి నిర్మాణం ఏర్పరచుకున్నా. నాకు నిర్మాణం జరిగింది తల్లి కడుపులో, కానీ నేనున్నది తండ్రి కడుపులో. అందుకే కదా మన పిల్లలకి ఎవరి పేర్లు పెడతాం? ఇంటి పేరు పురుషుని ఇంటి పేరు పెడతారు కదా. తర్వాత కూడా కుమారుడు. ఎలా కుమారుడు? నీకు నా కడుపులో నుంచి వెళ్ళాడు, నా భార్య కడుపులో నీకు నిర్మాణం జరిగింది, అది అంటాడు భర్త. అలాగే దేవుడు సృష్టికర్త, మానవుడు కావాలనుకున్నప్పుడు ఒక తల్లి కడుపులో నిర్మాణం జరగాలి ఆయనకు కూడా. ఆయన ఒక కన్యకును ఎన్నుకున్నాడు, ఆమె పేరు మరియా. ఆ మరియా దగ్గరికి దేవదూత వచ్చి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ కడుపున ఒక కుమారుడు పుట్టాలి, ఆయనే సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నప్పుడు, అయ్యా నేను పురుషుణ్ణి ఎరగని దాని కదా అంది. అంతే కదా అమ్మాయి 15-16 సంవత్సరాల అమ్మాయి, టీనేజర్, ఆమెకి ఏం తెలుసు? ఒకటి తెలుసు, అమ్మ నాన్నకే పిల్లలు పుడతారని. నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని అన్నప్పుడు దేవుడి ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, దేవుడు నీ గర్భంలోనికి ఆయనే వస్తాడు, నువ్వు నిర్మాణాన్ని ఇవ్వాలి. ఆమె ఒప్పుకుంది. ఒకవేళ మరియ సహకరించకపోతే దేవుడు తన శరీరాన్ని నిర్మించుకోవటం అసంభవం. ఆయనకు ఆయన నిర్మించుకుని రాడు. ఆయన పద్ధతి ఏంటంటే మానవ సహకారం దేవునికి కావాలి. కాబట్టి ఈ శరీరధారి ఎవరంటే యేసయ్య. మన మధ్య దేవుడు గుడారం వేసుకున్నాడు. యేసయ్య నడుస్తున్నప్పుడు వాస్తవంగా ఎవరు నడుస్తున్నారండి? కొలసీలకు రాసిన పత్రిక 2:9 ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలు. దేవత్వం అంటే ద ట్రినిటీ, ద ట్రయూన్ గాడ్. ఎక్కడ నివాసం చేశాడండి? ఒక శరీరములో. ఏదా శరీరము? నజరేయుడైన యేసు, మరియ కడుపును పుట్టినటువంటి యేసు అనే ఆ వ్యక్తిలో త్రియేక దేవుడు సృష్టికర్త
నివాసం చేశాడు. అంటే ఆయన గుడారం వేసుకున్నాడు ఎక్కడ? మానవుల మధ్య. ఆ మానవుల మధ్య ఆయన నివాసం చేయటానికి, ఆ గుడారం వేసుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి మరియా. మరియా సహకారం లేకపోతే కుదిరేది కాదు. కాబట్టి నీ సహకారం కావాలి దేవుని యొక్క పరిచర్యకి, దేవుని మందిర నిర్మాణానికి, దేవుని కార్యాలు భూమి మీద జరగటానికి. అది మూడవ మందిరం, యేసే మూడవ మందిరం. ఇక నాలుగవ మందిరం చూద్దాం. అది మొదటి కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మనం అందరికీ తెలుసు, చాలామంది ఆత్మకు ప్రాధాన్యత ఇస్తారు కానీ ఈ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటాం. తాగుడు, వ్యసనాలు, సిగరెట్టు పీల్చేయటమే ఊపిరితిత్తులు పోయేటట్టు. దేవుడు శ్రేష్టమైన ఆహారం ఎందుకు పెట్టాడు భూమి మీద? తిని ఆరోగ్యంగా నువ్వు బ్రతకాలని. నువ్వు ఆరోగ్యంగా అసలు నీ దేహం చెడిపోవటానికి కారణం ఏంటి? మన చెడు అలవాట్లు కాదా? ఇక్కడ ఇక్కడ సందర్భం ఏంటంటే, మీరు జారత్వానికి దూరంగా ఉండండి, వ్యభిచారానికి దూరంగా ఉండండి. ఎవరితో చెబుతున్నాడు? దేవుని బిడ్డలతో చెబుతున్నాడు. యేసుని నమ్మటం అంటే మతం మార్చుకోవటం కాదు. యేసుని నమ్మటం అంటే పాపక్షమాపణ పొందుకోవటం, ఆ దేవుణ్ణి మన ఆత్మలోనికి చేర్చుకోవటం. యేసుని నమ్మినప్పుడు ఏం జరిగింది? కేవలం పాపక్షమాపణ కాదండి, అసలు మన పరలోకానికి వెళ్ళేది చనిపోయిన తర్వాత పాపక్షమాపణ పొందినందుకు కాదు, మనలో నిత్య జీవం ఉన్నందుకు. ఆ నిత్య జీవం లేకపోతే నువ్వు పరలోకానికి వారసుడు కానేరు. ఆ నిత్య జీవం మనకి ఎవరు ఇచ్చారు? యేసయ్య అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు అంటే, యేసు నమ్మినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలోనికి ప్రవేశించాడు. అంటే దేవుడే సాక్షాత్తు మన ఆత్మలోనికి ప్రవేశించాడు గనుక మన ఆత్మలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. అందుకంటున్నాడు మీరు దేవుని ఆలయం. కాబట్టి నాలుగవ గుడారం ఏదంటే ప్రతి విశ్వాసి దేవుని ఆలయం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యం? అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి ఎందుకు మాట్లాడతాం? మంచి మాటలు ఎందుకు మాట్లాడతాం? యథార్థంగా ఎందుకు మాట్లాడతాం? నీతిదాయకమైన మాటలు ఎందుకు మాట్లాడతాం? నాలో దేవుడు ఉన్నాడు, నన్ను మార్చిన దేవుడు బయట లేడు, నాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వరూప్యంలోనికి నేను మలచబడుతూ ఉన్నాను. కాబట్టి నేనే దేవుని గుడారం. అందుకే ఈ గుడారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తాగుడికి, వ్యసనాలకి, వ్యభిచారానికి, జారత్వానికి దీన్ని ఉపయోగించకూడదు. ఇది దేవుని మహిమ కొరకే ఉపయోగించాలి. భార్యాభర్తల సంబంధం పవిత్ర సంబంధం. మిగిలిందంతా కూడా నీ దేహానికి హానికరంగా చేసుకునేటువంటిది. నీలో ఆత్మ నివసిస్తున్నాడు. ఇది నాలుగవ మందిరం. కనుక ఈ మందిరము దేవునిది. దేవుని కొరకే నువ్వు బ్రతకాలి. ఇంకా ఈ లోకంలో యేసుప్రభుని ఎరగని వారు ఉన్నారు. వారి కొరకు మన భారం ఏంటంటే, ప్రేమ ఏంటంటే, ఈ లోకంలో యేసుని నమ్ముకుంటే ఇంకే 4 బిల్డింగ్లు వస్తాయని కాదు. నో, యేసుని నమ్ముకుంటే కష్టాలు కూడా వస్తాయి. తెలిసే సంగతి, డేవిడ్ మెండే గారు ఒక బుక్ రాశారు కదా, ద ప్రాస్పరిటీ గాస్పెల్. యేసుని నమ్మండి అన్నీ వస్తాయి. నో, రావు. అమ్మ ఎప్పుడు బిర్యానీ పెట్టిద్దా? హోటల్లో ఎప్పుడు బిర్యానీ పెడతాడు? నువ్వు రోజు వెళ్ళు, డబ్బులు తీసుకుంటాడు, ఫుల్గా బిర్యానీ పెడతాడు. అది ఏ కుళ్ళిపోయిన చికెన్తో చేసినా సరే. అమ్మ అయితే, కాదురా నిన్నగా చికెన్ తినది, ఈరోజు చికెన్ లేదంటారు. ఒక్క ముక్క మమ్మీ అంటాడు. నో నో, నీకు పొద్దునే కదా ఈ రోజున లేని, తినడానికి వీల్లేదు, మజ్జిగ తాగి పడుకోయి రాత్రికి. అదేంటి అది? నువ్వు హోటల్కి వెళ్తే హాయిగా పెడతాడు కదా. అమ్మ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే, అమ్మ నీ ఆరోగ్యాన్ని, నీ భవిష్యత్తును చూస్తుంది. నిజ దేవుడు నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని చూస్తుంది. నువ్వు అడిగిందల్లా ఆయన నీకు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త, ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు. ఇంకా యేసుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. వారు చనిపోతే నరకానికి పోతారు. వాళ్ళు ధనవంతులైనా, అధికారులైనా, అనధికారులైనా, రక్షణ పొందుకోకుండా చచ్చిపోతే నరకం కాసుకుని ఉంది. యేసు ఒక్కడే పాపక్షమాపణిచ్చేవాడు. వారికి మనం సువార్త ఖచ్చితంగా చెప్పాలి. ద్వేషిస్తారు, మనమైతే ప్రేమించాలి. దూషిస్తారు, మనమైతే ఓర్చుకోవాల్సింది. ఎందుకంటే వారికి తెలియదు కదా, సత్యం మీద తెలియదు కదా. సత్యాన్ని చెప్పడానికి మనం శ్రమ పడాల్సింది. కనుక దేవునితో నువ్వు సహకరించు, ఆత్మలను సంపాదించు, వారు కూడా దేవుని ఆలయాలుగా మారుతారు. ఇక చివరిది, దేవుడు నివాసం చేసినటువంటి చివరి మందిరం. దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్. కొరింథీ మొదటి పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవరు మీరు అంటే ఇండివిజువల్గా మాట్లాడలా, సంఘం. దేవుడు సంఘములో నివాసం చేస్తున్నాడు. అందుకే సంఘములో ఉండే ప్రతి విశ్వాసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. క్రొత్త వారు సంఘానికి రావడానికి నువ్వు ప్రయాసపడాలి, కానీ ఉన్నవాళ్ళని పోగొట్టడానికి ప్రయాసపడద్దు. కొంతమంది అంటారు కదా, పాస్టర్
మా చెల్లి కానీ మీ చర్చికి వచ్చిందో నేను మాత్రం మీ చర్చి ఇచ్చిపెట్టాను. అదేంటరా మీ చెల్లే కదా, ఏమనుకున్నా మా చెల్లి సంగతి. పాస్టర్ గారు ఏం చెప్పాలి? అదేంటయ్యా, నెమ్మదిగా చెబుతాడు ఎనడయుడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, నాకు అట్లాంటివి ఎదురైనవి. మీ చెల్లిని రావద్దు అంటానికి నాకు అధికారం లేదు, ఇది దేవుని సంఘం. ఆమె వస్తే నువ్వు వెళ్తానంటున్నావు కదా, పోతే నువ్వే పో. నేనేం చేసేది? నేనున్నది సంఘాభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు. నాకు అందరూ సమానమే. ఒక ధనవంతుడు ఎక్కువ కాదు, ఒక భేదవాడు నాకు తక్కువ, ఒక ఎడ్యుకేటెడ్ ఎక్కువ కాదు, ఒక పామరుడు నాకు తక్కువ కాదు. ప్రతి ఆత్మ దేవునికి విలువైంది. నీకు నలుగురు పిల్లలు ఉంటే ఒకడు మొరటోడు, ఒకడు బాగా డాక్ కలెక్టర్ అనుకోండి, అమ్మ ఇద్దరిని ప్రేమిస్తుందా? ఏమంటది కలెక్టర్ది? ఏమంటది? ఒరే చిన్నోడిని చూడరా వాడు కొంచెం, లేదా వాడు అన్నం చూడరా, వాడు నీ కొరకు కష్టపడి నిన్ను చదివించాడురా, వాడేరా సహాయం చేస్తే నువ్వు చదువుకున్నావు, నేను కలెక్టర్ అని అంటాడు వీడు. తల్లికి మాత్రం కలెక్టర్ లేదు, రిక్షా దొక్కునేడు లేదు, ఇద్దరు నా కడుపును పుట్టారు. మానవులందరూ దేవుని సృష్టి, నమ్మండి. కాబట్టి ఇక్కడున్న ప్రతి వ్యక్తి సంఘాభివృద్ధి కొరకే ప్రయాసపడాలి, ఎందుకంటే ఈ సంఘము దేవుని ఆలయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎవరమండి? ఇప్పుడు చూడండి, ఈ మందిరం లోపల ఇటుకలు ఉన్నాయి, వాటిలో జీవం లేదు. వాస్తవంగా మన ఇటుకలు జీవం లేని ఇటుకలు. ఇటుక ఎట్లా వస్తుందండి? ఇటుక అనేది కృత్రిమమైన రాయి, అది కృత్రిమ రాయి. ఎలా వచ్చింది? మట్టిని తీసి బాగా కాల్చాం, ఎంత బాగా కాలిస్తే అంత గట్టిపడిద్ది, అంటే ఎంత ప్రాణం తీస్తే అంత గట్టిపడిద్ది. అది దాన్ని పొడి చేసి మొక్కలు పెట్టండి, మొక్కలు ఏమైనా వస్తాయేమో. ఏమైంది? మట్టిలో ఉన్న ప్రాణం తీస్తే వచ్చేది కృత్రిమ రాయి. అసలైన రాయి మా రాయలసీమలో కొట్టుడు రాళ్ళు అంటారు, మా కట్టేటప్పుడు బండ నుంచి తెస్తారు కదా, ఆ బండతో ఆ కింద పునాదులు లేస్తున్నారు. అంతకుముందు అయితే ఆడితో బాగా కట్టేవాళ్ళు. ఆ రాయి ఒక కొండ నుంచి వస్తుంది, ఆ కొండకి ఏ స్వభావం ఉంటుందో, ఆ పెద్ద బండకే స్వభావం ఉంటుందో, ఈ రాయికి అదే స్వభావం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా యేసుని నమ్మినప్పుడు జరిగింది ఏంటంటే, యేసు యొక్క మనలో జీవం మనలోనికి వచ్చింది. యేసు అనే బండలో నుండి వచ్చినటువంటి రాళ్ళం మనం. ఆయన సజీవుడు, ప్రతి విశ్వాసి సజీవి. సజీవులమైనటువంటి మనము ఒక చోట చేరటం, ఇది ఒక మందిరముగా అసలు చివరి కోరిక మనకు కనబడుతుంది నెరవేరినట్లుగా. ప్రకటన గ్రంథం చూడండి 21వ అధ్యాయము, నేను మీ కొరకు చదువుతాను, 2వ వచనం చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. పెళ్లి కొత్త కుమార్తె చక్కగా సిద్ధపడింది కదండి. పాప మా అమ్మాయి పని చేసుకునే పిల్ల అయినా పెళ్లి రోజును మాత్రం ఫుల్గా అలంకరిస్తాం. అది కంపారిజన్. ఇక్కడ దేవుని వద్ద నుంచి అంటే ఆకాశము నుండి పరలోకం నుండి కిందకి దిగి వస్తుంది. ఎందుకు దిగి వస్తుంది? వాస్తవంగా మనం నిత్యత్వము పరలోకంలో ఉండటం కాదండి, భూమి మీద ఉండబోతున్నాం. అసలు విశ్వానికి కేంద్రం భూమి. రేపు రాబోయే యుగాల్లో కూడా ఈ భూమి మీద నుండే దేవుడు తన పరిపాలన, విశ్వ పరిపాలన చేయబోతున్నాడు. ఆ విశ్వ పరిపాలనలో సంఘం ఉండబోతుంది. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడ దేవుని ఆశ ఇది. అసలు మనుషులను దేవుడు సృజించటంలో దేవుని ఆశ ఏంటి? దేవుడు ఒక్కడే ఉండగలడు, ఆకాశ మహాకాశాలు ఆయన ఒక్కడే ఉండగలడు. అయినా ఆయన ఆ ఆకాశ మహాకాశాల్లో నివసించటంలో ఆనంద పట్టలేదండి. మన ఈ మధ్య నేను అమెరికా దేశం వెళ్తే ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు, బిలియనియర్. ఆయన అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడు. హీఈస్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ. ఆయన నేను వెళ్ళానని వచ్చాడు నన్ను చూడటానికి, కలవటానికి. ఎలా ఉన్నారు బ్రదర్ అని అంటే, కొంచెం పరిస్థితి బాగాలేదు బ్రదర్ అని. ఏమైందన్న? ఏమైంది అనగానే ఏడవటం మొదలెట్టాడు. ఆయనకి 11 హార్డ్వేర్ షాపులు ఉన్నాయి అమెరికా, లేదా చిన్నగా అంగడిలాగా ఉండవాయి, ఎందుకంటే కారులు పెద్ద పెద్ద 6 హార్డ్వేర్ షాపులు అమ్మేసాను అన్నాడు. ఆయన వాస్తవంగా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు 8 హార్డ్వేర్ షాపులు ఉన్నాయి, నేను 10 పెట్టుకోవాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఆయన 11 పెట్టాడు, దేవుడు ఇంకొకటి అదనంగా ఇచ్చాడు. ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆయన అమ్మేశాడు. ఎందుకు అమ్మేసావన్న? ఆయన బిజినెస్ అంతా తన కొడుకు ఇచ్చాడు, ఒకటే కొడుకు. బ్రహ్మాండంగా జరుగుతుంది బిజినెస్. ఈలోపు వాళ్ళ భార్య, అబ్బాయి భార్య వేరే అబ్బాయి తెలిపోయింది. ఆ పిల్లవాడు చాలా కృంగిపోయాడు. చివరికి కృంగిపోయి ఎంత పరిస్థితి వచ్చిందంటే, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదో తీసుకున్నాడు. ఇంకెళ్ళి అమ్మ నాన్నకి తెలిసి గబగబ హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు ప్రస్తుతానికి ఇక చాలా రోజులకు కోలుకున్నాడు. ఇప్పుడు టీన్ ఛాలెంజ్ని దాంట్లో
ప్రస్తుతానికి పెట్టారు. దానివలన అసలు వాడు చచ్చిపోవాల్సింది పాస్టర్ గారు, ఇది పరిస్థితి. దానివల్ల నేను నమ్మేస్తున్నాను. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పిల్ల ఇంత కోటీశ్వరాలు కదా, ఎందుకు పారిపోయింది? మనుషుడు ఆనందం కొరకు ఎదుగుతున్నాడు. ఆనందం అనేది కేవలం డబ్బుతోనో మనకున్న వాటితోనో రాదండి. అలాగే దేవుడు కూడా తాను ఈ విశ్వాన్ని బట్టి ఆనంద పడటం లేదు, అంటే అశాంతి ఉందనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఆనందము తన ప్రజలు, ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ ఆనందపడతారండి? ఎందుకు ఎక్కడ దాకా ఎందుకు? మీరు చూడండి, పిల్లలు, నీ కూతురు అమెరికా నుంచి వచ్చింది అనుకోండి, అమెరికాలో వాళ్ళ లగ్జురీస్ లైఫ్, ఇక్కడ రాగానే అమ్మతో పాటు కింద కూర్చుని కూరగాయలు కోస్తా ఉంటుంది. నేను కోస్తా నుండి మమ్మీ అంటది, నువ్వెందుకు లేమ్మా, నువ్వు అక్కడ నుంచి వచ్చావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో నుంచి వచ్చావు. ఈ పిల్లకి ఆనందం ఎక్కడ? దేన్ని బట్టి? కింద కూర్చుంటావా పైన కూర్చుంటావు కాదు, అమ్మతో సహవాసం, నేను అమ్మతో కలిసి చేస్తూ. దేవునికి కూడా ఆనందం ఏంటంటే మానవులే ఆయన ఆనందం, నేను మనుష్యుల మధ్య నివాసం చేయాలి. అందుకే అసలు దేవుడు మానవుల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు, మనుష్యుల్లో నివాసం చేయాలని. కానీ మనుషుడు పాపాత్ముడైపోయి దేవునికి దూరం అయ్యాడు. తనకు కుమారుడు వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు ఇప్పుడు దేవుని ఆలయాలుగా మారారు. ఆయన ఈ ప్రజల మధ్య నివాసం చేయటము ఆయన యొక్క ఆనందం. అందుకే దేవుడు అన్నాడు, మీరు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించండి, నేను మీ మధ్య నివాసం చేయాలి, అది నా ఆశ. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నివాసం ఏదంటే సంఘమే. అరణ్యంలోనేమో గుడారం, సొలొమోను కాలంలో దేవాలయం. ఆ దేవాలయములో దేవుని సన్నిధి వచ్చేది, కానీ దేవుడు ప్రత్యక్షం కాల. దేవుడు యేసులో ప్రత్యక్షమయ్యే, ఆయనే సృష్టికర్త, మానవ రూపం దాల్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నమ్మేటువంటి వారు ఇప్పుడు దేవుని ఆలయాలు. ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ దేవుని ఆలయాలు. నాలో దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, ఇక చివరిగా మనందరము కలుసుకోవటం సంఘం. ఈ సంఘములో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనందరం కూడా సంఘక్షేమం కొరకు, సంఘాభివృద్ధి కొరకు, ఆత్మల సంపాదన కొరకు దేవునితో కలిసి పనిచేయాలి. నేను అనంతపురం ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మాది అనంతపురం కాదు వాస్తవం, నేను కోస్టల్ ఏరియాలో పుట్టి పెరిగాను, అనంతపురం. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, రాయలసీమ పట్ల నాకు ప్రేమనిచ్చాడు దేవుడు. నేను నా సంఘంలో రాశాను 35 ఇయర్స్ బ్యాక్, లవ్ రాయలసీమ అని. అది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. మిగిలిన ప్రాంతాలు నేను ప్రేమించాలంటే ప్రేమిస్తాను. తర్వాత ఇప్పుడు సూపర్ ఇండియాగా తెలుగు రాష్ట్రాలు రెండింటినీ ప్రేమించాల్సిందే. మరి ఈనాడు మా మెయిన్ చర్చి ద్వారా నేను 40 సంఘాలు బ్రాంచ్ చర్చెస్ స్థాపించాం. హల్లెలూయా. దేవుని బిడలు ఎంతోమంది దుర్మార్గులు, తాగుబోతులు, కుటుంబాలు ఇడిపోయి చెడిపోయినటువంటి వారు మార్పు చెంది ఈనాడు కుటుంబాలు ఎందుకు కట్టబడుతున్నాయి? ఎస్ఐ వారిని మారుస్తున్నాడు. అది సంఘం, అందరూ కలుసుకోవటం సంఘం. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క నిర్మాణం కొరకు, మందిరాల నిర్మాణం కొరకు మన వంతు మనం కృషి చేయాలి. ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడు, దేవునికి ఇవ్వు, దేవునితో సహకరించు. దేవుడు తన మందిరాన్ని కట్టుకుంటాడు, ఆయన నివాసం చేస్తాడు, అదే సంఘం. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మక్కువ కలిగి ఉండండి, దేవునికి ఇవ్వండి, దేవునితో సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థిస్తాం. దేవునితో సహకరిద్దాం. దేవా నీకు స్తోత్రాలు, నేను నీతో సహకరిస్తాను. పాస్టర్ ఒక్కడే కాదు దేవుని బిడ్డ, పాస్టర్ కూడా దేవుని బిడ్డే. పాస్టర్ అనేది తాను చేసే పని, కానీ మనందరం దేవుని బిడ్డలం. దేవుడు నీలో ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు, ఆయన సంఘములో నివాసం చేయాలనుకుంటున్నాడు. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ప్రయాసపడాలి, సంఘ నిర్మాణం కొరకు నువ్వు ఇవ్వాలి నీ తలాంతులు, నీ సమయం, నీ ధనం. అయితే దేవుడు వాటిని తీసుకుని కేవలం ఆనందపడేవాడు కాదు, మరలా నీకు ఇవ్వటంలో ఆయన ఆనందపడతాడు. అయితే నువ్వు విత్తటం నేర్చుకో, దేవునితో సహకరించు. ధన సహాయం చేసినా, ఏ విధంగా సహకరించినా, సహకరించిన ప్రతి వ్యక్తిని అత్యధికంగా ఆశీర్వదించండి, వారికి మేలు చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మరి చక్కటి వర్తమానాన్ని అందించిన రెవరెండ్ తిమోతిరావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచుదామా. ప్రైజ్ గాడ్. ఇండియా ఎవాంజలికల్ మిషన్ అనే సంస్థ ద్వారా అక్కడ పరిచర్య జరుగుతుంది. సో ఒక 20 మెంబర్ టీం వెళ్ళాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇయర్ మిషన్ ట్రిప్స్ చేస్తుంటాం.
సో ఇయర్ అక్కడ వెళ్ళడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ నెల చాలా ఖర్చులు ఉన్నాయి. లాస్ట్ మంత్లో కూడా హెచ్బిఎస్ జరిగింది, బీబీఎస్ ఉండింది, విమెన్స్ కాన్ఫరెన్స్ ఉండింది మేలో, తర్వాత సో మెనీ అదర్ థింగ్స్. సో లోన్ రీపేమెంట్ కూడా స్టార్ట్ చేశాము. కానీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దాట్ ప్రభు చాలా ఖచ్చితంగా మాట్లాడింది ఏంటంటే, మరి ఇంతకుముందు తిమోతిరావు గారు ఏదైతే చెప్పారో, యూనో ఎన్ఎల్ఏజీ ఈజ్ అఫ్కోర్స్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆ విషయంలో కూడా. సో ఇంత క్లిష్ట పరిస్థితి ఉన్నా ఖచ్చితంగా మిషన్స్ మాత్రం మనం ఇవ్వడము మానకూడదు అని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను సంఘం కూడా చెప్పాను, ఎన్ని ఖర్చులున్నా మనం మిషన్స్ ఎందుకు ఇస్తున్నామంటే, దిస్ ఇస్ బికాజ్ ఈ బిల్డింగ్ని దేవుడు ఇచ్చింది జస్ట్ ఏదో మనం చక్కగా బిల్డింగ్ ఇచ్చిండి ఆనందించడం కాదు, ఈ బిల్డింగ్ని దేవుడు మిషన్స్ కొరకు ఇచ్చాడు. ఐమీన్ ఈ బిల్డింగ్ని దేవుడు తన రాజ్యవ్యాప్తి కొరకు ఇచ్చాడు. సో దట్స్ వై వీ వాంట్ టు కంటిన్యూ టు డూ వాట్ ఎవర్ వీ క్యాన్ యాజ్ అ చర్చ్. కనుక మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఐఎం తరఫున పరిచర్య చేస్తున్నారు భువనగిరిపల్లిలో. తన ముందుకు వచ్చినట్లయితే యాజ్ అ కో టీమ్ వీ వాంట్ టు హ్యాండ్ ఓవర్ దిస్ ఆఫరింగ్ టు ద చర్చ్. Small offering from us. God bless. మన ఏజీసీ యూత్ ముందుకొచ్చి పాటను పాటపై మరి కొరియో చేస్తుండగా మన కానుకలు ప్రభువుకు సమర్పించుకొని ప్రభును మహిమపరుస్తాము. సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. Yeah.
వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ యూత్ ఫర్ దట్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. పాపిరెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. హీఈస్ అ సెక్రటరీ ఆఫ్ బ్యాంక్ కాలనీ. అలాగే ఈ స్థలాన్ని అమ్మిన వ్యక్తి కూడా తనే, ఎవరికైతే తెలియదో ఈ స్థలాన్ని అమ్మింది ఆయన్నే. మరి అన్ని విధాలుగా ఉండి నడిపించి సలహాలు ఇస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించాడు. సో ఐ రిక్వెస్ట్ ద కోటి మెంబర్స్ ఫర్ అసైన్ ముందుకొస్తే ఒక చైర్ వేస్తే ఇక్కడ తొందరగా విన్నాను. సో సుధీర్ అంకుల్ గారు, బ్రదర్ సంతోష్ ఇద్దరు ఫెలిసిటేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అందరు కూడా చప్పట్లు కొడదాం. నా పేరు పాపిరెడ్డి అండి. బేసిక్గా మాది కడప జిల్లా గంగిరెడ్డిపల్లి అనే గ్రామము. రివరెంట్ తిమోతి గారి ప్రసంగంలో ఐ లవ్ రాయలసీమ అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఈ కార్యక్రమానికి మక్కువ ప్రేమతో మక్కువతో ఆహ్వానించిన పాస్టర్ డేవిడ్ మెండే గారికి, వారి బ్రదర్స్ సంతోష్, శ్యామ్, సుధీర్ సింగ్ సార్ గారికి, సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక నమస్కారాలు. ఈ ఫంక్షన్కు ముఖ్య అతిథులైన రెవరెంట్ తిమోతి గారు, వెల్సన్ వర్గీస్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఈ ఎక్కడ ఇది అంటే ఇంతటి ఘనకార్యం, ఇది రియలీ ఈ బిల్డింగ్ రావటము చాలా ఒక విధంగా చిన్న అద్భుతాలు, దేవుని అద్భుతాలు. ఇది ఒకటి నేను భావిస్తున్నాను, అంటే వేరే వాళ్ళు కాదు కానీ, బట్ ఇట్ ఇది అద్భుతం. ఇంత సుందరమైన స్టేజ్ చూస్తుంటే నాకు అంటే ఎనలేని ఆనందం. అంటే ఈ 4 రోజుల్లో నేను కొద్దిగా డిప్రెషన్లో ఉన్నాను. ఇది ఫంక్షన్ ఇక మీరందరూ చూసిన తర్వాత ఒక నూతనోత్సాహం నాలో కలిగించింది. దానికి నేను వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇంత అద్భుత కార్యం సాధించే ఒకరి కృషి కాదు, అందరి కృషి. దానికి ఎంతోమంది సహకరించారు. ఇంత బిల్డింగ్ కట్టడానికి కారణం నేల కావాలి కదా, సైట్ కావాలి కదా. బట్ సైట్ సాధించిన దానికి చాలా బాధపడినాము. దానికి దేవుడి ఇదంతా కూడా ఒక ఎత్తు ప్రభు కృపలేని ఏం చేయలేం. ప్రభు సహకారం అందింది దీంట్లో. ప్రభు సహకారం వల్లనే మనం సాధించగలిగినాం. నన్ను మర్చిపోకుండా, నా సహకారం మర్చిపోకుండా ఉండిన దానికి నాకు ప్రత్యేక సంతోషాలు. మా కుటుంబ సభ్యులందరిని ఆహ్వానించినారు. మా మిస్సెస్ రాలేవు జోసఫ్ రెడ్డి, ఈజ్ ఆల్సో క్యాథలిక్ మెంబర్ సార్. మా వ్యంకుడు, మా కోడలు ప్రవలి. బేసిక్గా నేను కడపైన సార్. మా భార్య, మా మిస్సెస్ది వరంగల్ హనుమకొండ. మా కోడలిది గుంటూరు దగ్గర పల్లె సార్, వరంగల్లి. సో 3 ప్రాంతాలు కలిసినది. ఈ అనుబంధం మన మధ్య, మాస్టర్ గారి మధ్య కానీ మీ మధ్య కానీ ఎప్పటికీ కొనసాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విల్ బి ఫ్రెండ్లీ అండ్ విల్ బి రిలేటివ్లీ, ఇది మన ఉంటుంది. నన్ను మర్చిపోకుండా ఆహ్వానించినందరికి, వెంటే డేవిడ్ గారికి, కుటుంబ సభ్యులకు, సుధీర్ సింగ్ సార్కి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు. మేము ఎవరిని మర్చిపోలేదు, ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎవరైతే డొనేట్ చేశారో, మరి మా చర్చ్ మెంబర్స్ అందరికీ చెప్పాను, వారందరినీ పిలవాలి, ఖచ్చితంగా సర్వీస్ పిలవాలి. కొంతమందికి నేను పర్సనల్గా కాల్ కూడా చేసి చెప్పడం జరిగింది నా బిజీ స్కెడ్యూల్లో. అండ్ యునో గాడ్ హానర్స్ దాట్, ఐ బిలీవ్, రైట్? పెన్షన్ పాస్టర్ ఏమిలన్న, డాన్, ఫార్మర్ డాన్ కమ్ యునో పాస్టర్ నౌ. సో హీ వాజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అది మనం బయట చూస్తే కనిపించకపోవచ్చు కానీ తను గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో అన్నను సత్కరించాలని ఆశపడుచున్నాం. అన్న ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, అందరు కూడా చప్పట్లు కొట్టి రౌండ్ మై పరిచదాం. అన్న థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. క్లుప్తంగా అన్న కూడా గ్రీటింగ్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ అందరికి యేసుక్రీస్తునామములో వందనాలు సమర్పిస్తున్నాను. బ్రదర్ డేవిడ్ మండే గారికి అభినందనలు. మరి సంఘము ఇక్కడ కూడుకునుట మరి దేవుని గొప్ప కార్యము. ఇది దేవుని యొక్క కృప. ఈ స్థలంలో చాలా డిస్టర్బెన్సెస్ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అందరు సంఘం అంతా కూడి ఏకతాటిగా ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మీ యొక్క ప్రార్థనలు విన్నాడు. విని అసలు యాక్చువల్లీ నాకు బ్రదర్కి ఇంట్రాక్షన్ లేదు, అసలు మేమే తెలీదు. ఇక్కడ సంట్రింగ్ కాంట్రాక్టర్ శాంసన్ మన యాపరల్లో చర్చ్ బిల్డింగ్ కట్టాడు, అతనికి ఇచ్చాడు.
ఏదో ప్రాబ్లం ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తన ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్గా నాకు ఫోన్ చేసి వెళ్ళాను. అంటే మనకు అఫీషియల్స్గా చాలా ఇబ్బంది పట్టిరు. పాపం బ్రదరు చాలా, అంటే సంతోష్ బ్రదరు సంఘం అంతా చాలా, అంటే ఒకలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బెన్సెస్ అనమాట, ఎందుకంటే మనము ఆనుకొని బండ్కా ఆనుకొని ఉన్నాం, లీగల్ కాంప్లికేషన్స్. ధైర్యంగా వెళ్ళి మాట్లాడడం. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్తాను, అంటే క్రైస్తవులని మనము, మనకు అపాయాలు చాలా ఉంటాయి కానీ ఉపాయాలు ఉండాలి. అపోస్తలైన పౌలు కొరంతీ సంఘానికి వెళ్ళినప్పుడు ఈ సందేశాన్ని తెలియజేస్తాడు, అపాయంలో ఉన్నా మేము ఉపాయం లేని వారం కాదంటాడు కదా. అంటే మనకు దైవికమైన విషయాలతో పాటు కూడా కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్, లౌకికము అంటే జనరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎవరిని ఎలాగ మాట్లాడాలి, ఎవరితో ఎలాగ డీల్ చేయాలి మనం ఇది నేర్చుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పోలీస్ వారు ఇన్వాల్వ్ అయిపోయారు ఇల్లీగల్గా, రెవెన్యూ వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు, వారు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వస్తారు. ఎందుకంటే ఇది అవేర్నెస్ గురించి చెప్తున్నాను. భవిష్యత్తులో అప్పుడంటే మీరు అందరు కాంగ్రిగేషన్ లేరు, అప్పుడంటే ఓన్లీ 4-5 మెంబర్స్, చాలా శ్రమ పడుతున్నారు వాళ్ళు. కాంగ్రిగేషన్ అంతా ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే లీడర్స్ స్పెషల్గా, అంటే మనం అన్ని విషయాలలో సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అట్లాగంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇది బిల్డింగ్ కడుతున్నామని చెప్పాలి, ఇది బిల్డింగ్, ఇది ఇక్కడ చర్చ్, ఎల్సదాయి చర్చ్ మీట్స్ ఇయర్, దాట్స్ ఇట్, ఎల్సదాయి చర్చ్ మీట్స్ ఇయర్, ఇక్కడ సంఘము కూడుకున్న స్థలం ఇది. సో దేవుడు మరి మీ సంఘానికి ఇంత చక్కని బిల్డింగ్ మరి బహుకరించినందుకు మొదటగా దేవునికి మీ తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుస్తూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. ఏ రోజు ఏ సమయంలో మీకు సహకారంగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన చర్చెస్ కన్నా అన్నట్లు ఏంటంటే నాకు కూడా బైబిల్ ఏదో కొంచెం తెలుసు, ఒక 10% ఏమో తెలుసేమో, ఈ లోక సంబంధమైన విషయాలు ఏం తెలియదు అసలు. ఈ రోజు భవనము ఈ రీతిగా నిర్మించబడిందంటే ఒక అద్భుతం, ఎందుకంటే నాకేం ఐడియా లేదు కన్స్ట్రక్షన్ గురించి. దేవుడు చేసిన అద్భుతం, మరి దేవుడు ఇలాంటి వారిని, లమ్యలను ఇలాంటి వారిని నిలబెట్టినందుకై ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రైజ్ గాడ్. సో కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. నేను క్లుప్తంగా వందన సమర్పణ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ దినాన మరి చక్కటి భవనాన్ని కట్టడానికి, అలాగే దీన్ని ప్రతిష్ఠించడానికి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. అలాగే ఐ ఫాండ్లీ రిమెంబర్ మై ప్రెషియస్ పేరెంట్స్, రెవరెండ్ క్రిస్టోఫర్ మెండే గారు, రూత్ మెండే గారు. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ పరిచర్య పట్ల భారం కలిగి మరి సంఘాన్ని నాటారు, మరి స్టార్ట్ చేశారు. మరి ఈ దినాన ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మరి జరిగిస్తున్నాడు వారిని బట్టి. ఐ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. చప్పట్లు కూడా ప్రావీణమై పరిశ్రమ. అలాగే మరి చక్కటి వాక్యాన్ని అందించిన రెవరెండ్ తిమోతిరావు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ ద వర్డ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ వల్సన్, సిస్టర్ జూలీ ఫర్ బీయింగ్ హియర్. చప్పట్లు కొట్టి ప్రావీణమై పరిశ్రమ. ప్రభు వారిని బట్టి ప్రావీణమై పరిశ్రమ. అలాగే మరి శ్రీ మీనా ఉపేందర్ రెడ్డి గారికి వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను. వారు ఇక్కడ లేరు, కానీ మనకి ఏంటంటే పొలిటికల్గా మనం చూస్తే పొలిటికల్ సినారియో చాలా గంభీరంగా ఉంది. కొన్నిసార్లు సపోర్ట్ చేసినట్టే అనిపిస్తారు కానీ చేయనట్లు ఉంటుంది. కానీ మరి ఉపేందర్ రెడ్డి గారు మరి మొదటి నుంచి లాస్ట్ దాకా నిలబడ్డారు. అండ్ చాలామంది నాయకులు డబ్బు కాశపడతారు, కానీ తను ఓపెన్గా చెప్పాడు ఇది దేవుని మందిరం, నేను ఒక రూపాయి తీసుకున్నాను చెప్పేసి ఇప్పటివరకు మాతో సహకారంగా ఉండి నిలబడ్డాడు. సో ఉపేందర్ అన్నని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో వాంట్ థ్యాంక్ బ్రదర్ విజయ్, మరి ఇంజనీర్ అండ్ బిల్డర్ ఆఫ్ దిస్ హోల్ ప్రాజెక్ట్. మరి తనని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే రాజేశ్వరరావు గారికి, వారి టీంకి, అడ్వకేట్ వారి టీంకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వారు కనిపించలేదు, రాలేకపోయారు అనుకుంటాను, వస్తానన్నారు కానీ రాలేకపోయారు. వారు కూడా ఎంతగానో సహకరించారు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే పాస్టర్ లెమ్యలన్ బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. అయ్యర్ గారి బట్టి, కాలనీ ప్రెసిడెంట్ అయ్యర్ గారి బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. తను రాలేకపోయారు కానీ తన మెసేజ్ ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్. అలాగే జయరామ్ గారికి, వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. వారి కోఆపరేషన్ బట్టి సపోర్ట్ పెట్టి, ఎందుకంటే కాలనీ వాసులు సహకరించుకుంటే ఇది కట్టేవరం కాదు. సో మరి జర్నీ అంతట్లో మాతో ఉన్నారు. ఇది నేను ఒక్కరిని కట్టింది కాదు, నేను చెప్పాను కదా, నాకు వాస్తవం చెప్పాలంటే నాలెడ్జ్ ఏం లేదు ఈ విషయాల్లో.
సో ఐ యూస్ టు డిపెండ్ ఆన్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్. కండిషన్స్ ఆఫ్ కోర్స్ తీసుకునేవాడిని వారిని కన్సల్ట్ చేసి, బట్ ఇన్నాళ్ళు వారు మాతో ఉండి అన్ని రీతిలుగా సహకరించారు. పేరు పేరు వరుసన వారి పేర్లు చెప్పి నేను థ్యాంక్ చేయాలనుకుంటున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మరి బ్రదర్ సంతోష్, ఆల్సో థ్యాంక్ గాడ్ ఫర్ అంకుల్ సుధీర్ సింగ్. మరి తను మా టీంలో సీనియర్ మెంబర్, అనుభవం ఉన్న వ్యక్తి. తను ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వి డీప్లీ వాల్యూ ఆల్ హిజ్ ఇన్పుట్. ఆల్సో మరి బ్రదర్ శామ్ బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. వాస్తవానికి నేను చెప్పినట్లుగా మేము ఇనీషియల్గా ల్యాండ్ తీసుకోవడం కూడా లోన్ అవసరం ఉంటుందేమో అనుకున్నాము. దేవుని కృపను బట్టి లోన్ లేకుండానే ల్యాండ్ తీసుకున్నాం. బట్ హీ వాజ్ అ గ్రేట్ సపోర్ట్ త్రూ అవుట్. అలాగే బ్రదర్ మనోజ్ని కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎస్పెషలీ ఆ యొక్క కోర్ట్ ఆర్డర్ విషయంలో. సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకున్నాడు. అలాగే బ్రదర్ మహేష్, మరి తను కూడా గవర్నమెంట్లో ఉన్నాడు. హీ హాజ్ కీ పొలిటికల్ కనెక్షన్స్ యాజ్ వెల్. తను కూడా అనేక విధాలుగా మరి ఉంటూ మరి ప్రత్యేకంగా కోఆపరేటర్తో మాట్లాడిన విషయంలో మరి అలాగే కొన్ని సలహాలు ఇస్తూ నడిపించడము. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ హిజ్ ఇన్పుట్. వి థ్యాంక్ గాడ్ ఫర్ బ్రదర్ బెనర్జీ. ఇనిషియల్గా తనని టీంలో తీసుకున్నాను ఎందుకంటే మనకు లోన్ అవసరం ఉంటుందని. అండ్ తనని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే బ్రదర్ జీ శ్యామ్ బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాస్తవానికి చాలా సంవత్సరాల క్రితము, 15 ఇయర్స్, 10 ఇయర్స్ క్రితం మేము మరి వెతికేటప్పుడు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. కానీ తర్వాత బ్రేక్ తీసుకున్నాడు, బహుశా అలసిపోయాడేమో, పాస్టర్ గారు ఏం చూపిస్తున్నా తీసుకోవట్లేదని, ఎందుకంటే పరిస్థితులు బాగలేకుండా అప్పట్లో, రైట్? బట్ తర్వాత దేవుడు తనలో గొప్ప భారం పెట్టాడు. బ్రదర్ జీ జాన్ బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. మన స్టాఫ్గా ఉంటున్నాడు. అలాగే మన మినిస్ట్రీ మెంబర్స్ అందరి బట్టి వందనాలు, చర్చ్ మెంబర్స్ అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ పని చేయగలిగాము. అందరికీ మెమెంటోస్ ఇవ్వకపోవచ్చు, కానీ మీ అందరి సహకారం, మీ అందరి ప్రయాసము దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. థ్యాంక్ యూ సో మచ్ ఏజీసీ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ యువర్ ప్రేయర్స్. స్త్రీలు కూడా ఎంతో సహకరించారు. మరి మేము చెప్పినట్లు 1 మంత్ అక్కడ మేము ఉండి పనిచేసేటప్పుడు స్త్రీలు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి వచ్చి వడ్డించడము, వారు ఇక్కడ ఉండడము, వారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చోడం ఎంతో సహకరించారు. వి థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ది సిస్టర్స్ యాజ్ వెల్. అలాగే ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పారు చక్కటి స్టేజ్ చూసి ఆనందించాడని. మరి మన చర్చ్లో చక్కటి స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు, చక్కటి కార్పెంటర్స్. బ్రదర్ బి సుధీర్, బ్రదర్ డేవిడ్ రాజ్, బ్రదర్ ప్రి రవి ఎక్కడ ఉన్నారు ఒకసారి నిలబడితే చప్పట్లు కొడతాం అందరం కూడా. యా, లెట్స్ క్లాప్ ఫర్ బ్రదర్ రవి. ఎస్, ప్రైజ్ గాడ్. వచ్చిన అతిథులందరి బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చాలామంది డొనేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యునో జనరస్ కాంట్రిబ్యూషన్. మీ అందరూ సహకరించినందుకే ఈ భవనము, ఇంతటి చక్కటి భవనం కట్టగలిగాము. వి అష్యూర్ యూ దట్ వీ విల్ యూజ్ దిస్ బిల్డింగ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమార్థమై, ఆయన రాజ్యవ్యాప్తి కొరకై ఈ భవనం వాడబడుతుంది. ఇది కేవలం మా సంఘానికే కాకుండా అనేకులకు దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ జనరస్ కాంట్రిబ్యూషన్స్. ఐఎమ్ సో డిలైటెడ్ టు సీ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిపోయిన తర్వాత వెంటనే మనం కిందికి సెల్లార్లో లంచ్ ఏర్పాటు చేశాము. సో ఫీల్ ఫ్రీ టు స్పెండ్ సమ్ టైమ్. చక్కటి భోజనం ఏర్పాటు చేశాం కనుక మీరు అందరూ టైం స్పెండ్ చేయాల్సిన కోరుచున్నాను. లాస్ట్ వీక్ నేను సండే షేర్ చేసుకున్నాను చర్చ్తో. మన ఈ డెడికేషన్ సర్వీస్ కొరకు ప్రార్థన చేయండి. చాలా ఖర్చు అవుతుంది, ఆల్మోస్ట్ 80,000 to 1 lakh ఖర్చు అవుతుంది. అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ ఈ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇది ఖచ్చితంగా చేయాలి, సంతోషంగా చేయాలి. అయితే ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మరి బ్రదర్ పీజాన్ యొక్క బాస్ గారు సతీష్ గారి హృదయంలో కార్యం జరిగించి తనని ఆహ్వానించాను. ఎందుకంటే సార్ కూడా కొంచెం మాకు చాలా సహాయపడ్డాడు త్రూఅవుట్ ద హోల్ థింగ్. మరి తను డొనేట్ చేయడం జరిగింది కొన్ని యూనో స్టఫ్ ఫర్ కన్స్ట్రక్షన్. సో తనని ఇన్వైట్ చేసినప్పుడు మళ్ళీ నాకు సాయంత్రంలోగా కాల్ వచ్చింది బ్రదర్ నుంచి, మా సార్ మరి మొత్తం కేటరింగ్ ఆర్డర్ చేసి చేయాలనుకుంటున్నాడు, మొత్తం డొనేట్ చేయాలనుకుంటున్నాడు ఫుడ్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సతీష్ గారు. మరి తను ప్రభు ఎరగలేదు, కానీ ప్రభు అంటే విశ్వాసం. సో తను ముందుకొచ్చి హోల్ ఫుడ్ని స్పాన్సర్ చేశాడు. ఇట్ రిడ్యూస్ సో మచ్ ఆఫ్ బర్డెన్. అండ్ దేవుడు అద్భుతకరం చేశాడు. సో అనేకమైన అద్భుతాలు ఇలా చేస్తూ వస్తున్నాడు. వి థ్యాంక్ గాడ్ ఫర్ సతీష్ గారు. తన కొరకు, తన కుటుంబం కొరకు మనము ఇంకను ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ సీనియర్ అసోసియేట్ పాస్టర్ ఎట్ న్యూ లైఫ్ ఏజీ చర్చ్ రెవరెండ్ వల్సన్ వర్గీస్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ సే ద
క్లోజింగ్ ప్రేయర్ అంటే తర్వాత తిమోతిరావు గారు ఆశీర్వాదంతో ముగించుకుంటాము. అయితే హిస్ గోన్ టు లీడ్ అస్ ఇన్ అ స్పెషల్ ప్రేయర్ ఫర్ ద డెడికేషన్ ఆఫ్ ద హోల్ బిల్డింగ్ అండ్ మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకోవడానికి తను ప్రేయర్లో లీడ్ చేస్తుండగా అందరూ ఏకీభవిస్తాము. థ్యాంక్ యూ పాస్టర్. As we mentioned earlier, this building is not the church, but this is where the church meets. So I want you to rededicate your life. Will you do that today? Just lift your hands to heaven and say this after me. I rededicate myself to Jesus Christ as the Lord of my life. I rededicate myself to the authority of God's word. I rededicate myself to the extension of God's kingdom through El Shaddai Church in this city and the rest of this country. In Jesus' name, amen. Father, we thank you for a beautiful dedication service today, Lord. In the name of God Almighty, in the name of the Father, Son, and the Holy Spirit, we rededicate, Lord, we dedicate this beautiful building for your name and for your glory. I pray for every loan they have taken will be repaid, Lord. I pray that you'll provide the finances even to build the second floor, the multi-purpose hall for Sunday school and for youth and for women and any every other program, oh God. Father, we pray for safety. We come against every enemy, Lord. Everybody that tries to come against us, Lord, we come against it in Jesus' name. We pray for your angels to be around this place, oh God. I pray the fear of God will be in this place, Lord. Then you prosper them financially, prosper them spiritually, help them to work together as a family. Bless this church, we pray. Thank you for the message that Pastor Timothy Garu has brought. Lord, I pray that you bless the word to our hearts. Lord, right now we thank you, we give you praise, and we once again give you all the glory for what you will do in our lives and through El Shaddai Assembly of God Church. We come with this project to you, we come with this church to you. In Jesus' mighty name, amen, amen. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహవాసము, ఆయన దివ్య సన్నిధి చేరువచ్చిన మనకును, ఈ సంఘానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై తన చిత్తానుసారముగా వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తూ తన నామ మహిమార్థమై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. దేవుని యందు దీవించును గాక. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్. As we gather in this place today, Holy Spirit, come and have your way. Have your way. As we lay aside our own desires, sweep across our hearts with holy fire and have your way. This is your house. It's your today.